అంతే మాదాటి గారు నమస్తే అంజుబాబు గారు ఎలా ఉన్నారు ఫైన్ సార్ చాలా తక్కువ సినిమాలు తీశారు కానీ నాన్నగారికి సంబంధించిన ఆ వారసత్వాన్ని అలాగనే కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అవునండి అంటే తక్కువ సినిమాల కారణం ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు తెలిసిందే ఎర్రమల్లెల్లో నాంపల్లి స్టేషన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా స్వరాజ్యం నాన్నగారు సినిమాలు చేశాను బయట సినిమాలు వచ్చినా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువుకు ప్రాముఖ్యత ఇస్తూ పైగా క్లాస్లో కూడా ఎప్పుడు ఫస్ట్ వస్తుండేవాడిని డాక్టర్ అవ్వాలని కోరిక అలాగే యాక్టర్ కోరిక ఉండేది కల్చరల్లో కూడా యాక్టివ్గా ఉండేవాడిని సో దాంతో చదువుకోవాలని మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయింది యూరప్ వెళ్ళటం యూరప్లో ఎండి జనరల్ మెడిసిన్ డిఎం గ్యాస్ట్రాంట్రాలజీ ఇవన్నీ అయ్యి సరే మీకు తెలిసిందే కదా లాంగ్ పాత్ అందుకని ఇక్కడ గ్యాప్ వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అయ్యాను నేను సైతం అంటూ చేసేటప్పుడు మళ్ళీ మధ్యలో ఫ్యామిలీ బాధ్యతలు మీ మీకు తెలిసిందే మా ఫాదరు ప్ర దేశానికి అంకితమైన వ్యక్తి సో ఆయన 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 కొందంతా ప్రజలకే దానం చేశారు ఆయన ఓన్ ప్రాపర్టీ అంటూ ఏమి లేదు ఒక స్కూటర్ తప్ప అది కూడా దానం చేశారు సో ఇంటి బాధ్యతలు వీటన్నిటి వల్ల కంటిన్యూస్గా చేయలేకపోయాను ఫిలిమ్స్ ఓకే ఓకే అంటే ఇతర ఇతర బాధ్యతలు అటు ఒక పక్క మెడికల్ బాధ్యతలు ఒక పక్క ఇంటి బాధ్యతలు ఒక పక్క బిజినెస్ వర్క్స్ ఇవన్నీ బట్ డెఫినెట్గా ఒకసారి ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలోనే ఆఖరి వరకు పోరాటం చేస్తాను మీరు ఎంతమంది సార్ మొత్తం మేము ముగ్గురు వాడు నేను ఇంటికి పెద్ద పెద్ద నాకు సిస్టరు బ్రదరు వారసత్వంగా వాళ్ళు ఎవరు రాల మీరు ఒక్కళ్ళే తీసుకున్నారు ఫిలింకి సంబంధించి ఫిలింకి సంబంధించి అంటే సిస్టరు హౌస్ వైఫ్ బ్రదర్ ఇంకో బ్రదర్ ఇంకో ఇంకో బ్రదర్ వచ్చి నేను అక్కడికి వెళ్ళి రష్యాలో సెటిల్ అయిన తర్వాత బ్రదర్ని కూడా నా దగ్గరికే తీసుకెళ్ళాను బ్రదరు మన బ్రదరు మన హీరో గోపిచంద్ గారు వీళ్ళిద్దరిని ఒకేసారి అక్కడికి తీసుకెళ్తా జరిగింది అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశారు సో బ్రదర్ రష్యాన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని మొన్న మా ఎలక్షన్ దగ్గర నుంచి మీరు కొంచెం ఫోకస్డ్గా అందరికి వైస్ ప్రెసిడెంట్ కాదు కానండి కోవిడ్ టైంలో మాత్రం బాగా అగ్రెసివ్గా అదొకటి అగ్రెసివ్గా జనరలీ కోవిడ్ అప్పుడు ఎక్కువ బయటకు వచ్చింది జనరల్గా నేను టూ థౌజండ్ త్రీలో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాను అన్నప్పుడు కన్సల్టెంట్గా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్గా రిజైన్ చేసి హాస్పిటల్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నానో ఆ రోజే చెప్పాను ఆశయం ఒకటే వైద్యుడిగా శరీరంలో ఉన్న జబ్బు రదలు కొట్టడం ప్రజా కళాకారుడిగా సమాజానికి పట్టిన జబ్బు వదలు కొట్టడం ఇది మా నాన్నగారు ఇచ్చిన ఆశయం సో ఆ రోజు నుంచి నేను జనరల్గా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో ఉన్న ఎవరికైనా నాకు ఫిల్మ్ నగర్ దగ్గరగానే ఉండి వేరే కన్సల్టేషన్స్లో నా దగ్గర ఫ్రీగానే వస్తారు ఐ యూస్ టు డూ ఫ్రీ సర్వీస్ ఓన్లీ ఇదే కాకుండా బో బోద్ది స్టేట్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ చేశానని ఇంతకుముందే ముందే విశాల భారత్ పురస్కారాలు ఇవన్నీ ఇచ్చారు మనకి అవార్డులతో సంబంధం లేదు కాని బట్ ఐ హుడ్ డన్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది వెరీ జెన్యున్ ఎన్జిఓస్ ఉన్న ఆర్గనైజేషన్స్కి నేను ఐ ఐ గో ఫర్ ది హెల్త్ క్యాంప్ అలాగే వామపక్ష పార్టీలకు మీకు తెలిసిందే వామపక్ష పార్టీలు అటు సిపిఐ సిపిఎంకు ఉన్న ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా ఓల్డేజ్ హోమ్స్ ట్రస్ట్లు ఇవన్నీ ఐ యూస్ టు గో ఫర్ హెల్త్ క్యాంప్స్ ఇలా హెల్త్ క్యాంప్స్ ఒక పార్టీ సంబంధమైందే కాదు ఫస్ట్ నుంచి ఎనీ జెన్యూన్ హెల్త్ క్యాంప్స్ చేయటం స్టేట్లో బోధి స్టేట్స్లో ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ ఈ కోవిడ్ అప్పుడు ఏంటంటే నిజంగా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది లో పెద్ద పెద్ద బిల్లులు పాపం లేని వాళ్ళు ఎట్టు వెళ్తారు సో అప్పుడు మాత్రం తెగబడి అగ్రెసివ్గా చేశాను మేబీ మోర్ దెన్ పదిహేను వేల మంది దాకా అంటే రియలీ హాస్పిటలైజేషన్ అవసరం లేని వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటారండి అదే అదే మనం ఫస్ట్ నుంచే జాగ్రత్త తీసుకుంటే వెరీ క్లియర్గా సిటీ తీయించడం ఆల్ ఆల్ ది టెస్టులు చేయించడం ది బ్లడ్ మార్కర్సు ఇవి అన్నీ చూస్తే అంత దూరం వెళ్ళనీయకూడదు ఓకే ఓకే సో ఇక్కడ మరీ వెళ్ళినా కూడా ఏంటి ఆల్టర్నేటివ్ పాపం లేని వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టి ఎలా చేయాలి సో బాగా అగ్రెసివ్గా చేయటం జరిగింది ఇక నాకు జనరల్గా గత ఏళ్ళగా ఈ మాకి పాపం ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నారు నరేష్ గారు ఉన్నప్పుడు అడిగారు శివాజీ రాజా గారు ఉన్నప్పుడు అడిగారు అంతకుముందు చాలామంది అడిగారు నాకు వద్దండి నేను ఐ మీన్ న్యూట్రల్ గై నేను అందరికీ తో ఫ్రెండ్లీగా ఉంటాను సో నేను పదవిలో లేకపోయినా ఐ విల్ డూ మై సర్వీసెస్ ఈసారి మాత్రం గట్టిగా అంటే విష్ణు బాగా ఫ్రెండ్ సో మేము ఏళ్ళగా క్రికెట్లు ఆడటం కలిసి ఉంటుంది కదా ఫ్రెండ్ పక్కన నిలబడాలి బ్రదర్ రి అంటే తప్పలేదు బట్ నేను అందులోకి వచ్చింది ఒక ప్యానల్ తరఫునో ఇదో కాదు ఐఎమ్ ఎవ్రీబడీస్ పర్సన్ ఈ ఎలక్షన్లు ఇవన్నీ ఎలక్షన్ అయ్యే వరకు అండి దాని తర్వాత మా ఆఫీస్ బేరర్స్ మా సభ్యులు అంతే వాళ్ళ వెల్ఫేరే అవును ఈజ్ మై ఎజెండా అండ్ మై ఎజెండా ఈజ్ యూనిటీ ఆల్సో ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు ఉన్నారు ప్రాసెస్ కూడా అన్ని అన్ని యూనిటీ ప్రాసెస్ బేసిక్ గా అందరూ కలిసే ఉంటారండి ఆ కాస్త గొడవలు జరుగుతున్నాయి అది కామన్ కామన్ ఐ కామన్ ఆ రెండు మూడు రోజులు కామన్ సో ఎజెండా ఈ సింపుల్ వెల్ఫేర్ ఆఫ్ మా మెంబర్స్ కానీ చిన్నప్పుడే నాంపల్లి స్టేషన్ కాడ అనేది ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది కదా సో వన్స్ ఒకసారి మేకప్ పడిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ ఆ ఏజ్లో ఎల్లబుద్ధి కాదు అంటే చదువు మీద కానీ ధ్యాస కానీ ఇంకోటి ఉండదు ఇంక దీనికి అలవాటు పడతాం అంటే సైకలాజికల్గా ఒక విధంగా సినిమా అనేది నాటుకునేది అప్పుడేనండి అదే అంటే బేసిక్గా ఏం జరిగింది అది అసలు సడన్గా మీకు తెలుసు కదా అప్పట్లో ప్రొడ్యూసర్ దగ్గర రికార్డింగ్ ఉండని పాటలు ఉండే ఏదో ఎగురుతున్నావు వారు చూశారు నాన్నగారు చూశారు నువ్వే ఇందులో వేస్తున్నావు అన్నారు సరే దాని తర్వాత షూటింగ్ కూడా అదేమీ మూడు నాలుగు రోజులు తీసిన ఏం కాదు నాలుగైదు గంటల్లో తీసేసిన పాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి మొదలైతే ఆల్మోస్ట్ ఫైవ్ ఫోర్ ఫైవ్కి అయిపోయింది సాంగ్ ఓకే కానీ డ్యాన్స్ మాస్టర్ లేరు ఫైట్ మాస్టర్లు అదే ఆల్ హంగులు ఏమీ లేవు దానికి మామూలుగా నేను మామూలుగా నా డ్రాయరు ఇది వేసుకొని వెళ్ళి అప్పుడు ఎవరు పైగా డైరెక్షన్ ఆ రోజు సెట్లో దౌడసత్యం గారు టీ కృష్ణ గారు గోపాల్ గారు భీ గారు కూడా అప్పుడు ఆ సినిమాకి చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయన కో డైరెక్టర్ గారు కో డెక్టర్ ఉన్నారు అయితే నాన్నగారు ఫ్రెండ్ కదా ఓకే టీ కృష్ణ గారు అందరూ ఏది నాకు మేకప్ ఏంటి అంటే నీకు మేకప్ అందులో అని పిలిచి వేసుకొని వెళ్ళి బరబర జింపి రోడ్లో ఉన్న మట్టి అంతా తెచ్చి ముఖం మీద పోసి ఇంకా కొంచెం ఇదిగా ఉందని మర్చి అది పూసి సో మీకు వచ్చింది ఎగురు కానీ ఆ సాంగ్ దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ ఫోర్ డికేడ్స్ టాప్ సాంగ్గా ఉంటాం ఒక అంటే పైగా ఆ సాంగ్ పాడింది ఎస్పి శైలేజ్ గారు అండి ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ సాంగ్స్ అనుకుంటాను ఓకే నంది అవార్డ్స్ వచ్చింది ఆ సాంగ్కి సింగర్గా అలాగే బాలనటుడుగా కూడా చాలా వాళ్ళు ఇచ్చారు దాని తర్వాత ఉత్తమ చలనచిత్ర రంగం హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉత్తమ వంద పాటల్లో అది ఫార్టీ ఎయిత్ సాంగ్ ఏదో సమ్ సిరీస్లో వన్ ఆఫ్ ది అలాగే ఇంకోటి ఏంటంటే అండి అది రాసింది ప్రజానాట్య మండలి ప్రభు గారు ఓకే ఆయన రాసిన ఒకటో రెండో పాటల్లో అదొకటి అంటే హానెస్టీ అందులో ఉన్న హానెస్టీ జనానికి బాగా ఎక్కింది అందుకని చిన్నప్పుడు అసెంబ్లీలోకి వెళ్లంలోనే నాంపల్లి అబ్బాయి అని అసలే మా స్కూలు మాది కేసీఆర్ సెకండరీ మైలాపూర్లో చదివాను అసలే మా స్కూల్లో ఫస్ట్ నాకంటే ముందు మన సాయి కుమార్ గారు తమ్ముడు రవి ఓకే రవి నాకు సీనియర్ రవి అప్పటికే ఆల్రెడీ గోరెంటాకులో సోన్ బాబు చిన్నగా చేశారు సాయి కుమార్ గారు సీనియర్ మాకు సీనియర్ మోస్టు ఈ మన బోసు బాబు రఘుబాబు రవిబాబు మన రావు గారు అబ్బాయి వీళ్ళందరూ నాకు సీనియర్స్ ఓకే నేను జూనియర్ మోస్ట్ సో ఫిల్మ్ వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అప్పట్లో చెన్నైలో మంచి తెలుగు వాళ్ళది స్కూలు ఏది అంటే తెలుగు మేనేజ్మెంట్ ఓకే స్కూల్ ఏదంటే కేసీ హైర్ సెకండరీ మెలాపూర్ ఓకే సో ఆ వాతావరణంలో అసెంబ్లీ ఇది పెద్ద హిట్స్ హిట్ సాంగ్ అయింది అసెంబ్లీలోనే అందరూ ఆటోగ్రాఫర్లు రావటం పడిపోద్ది అవును ఎగ్జాక్ట్లీ కానీ నాకు ఇంకో కష్టం కూడా ఉండేది ఈ ఆశ ఉన్నప్పటికి కూడా ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు అసెంబ్లీలో ఇస్తారు ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు వరకే అసెంబ్లీలో ఇస్తారు అన్నీ లోపల క్లాస్ రూమ్లో ఇస్తారు అందులో ఓటు రెండు మూడులో రాకపోతే మళ్ళీ కళ్ళేమడి సరి అని గారేది సో ఆ టెన్షన్ చదువు పట్ల కూడా గట్టిగా చదువుకోవాలని ఉండేది అందుకని మేబీ అంటే బేసిక్ ఐడియా ఏముందంటే బాగా చదువుకోవాలి చదువుకు చదువు ఇంపార్టెంట్ ప్లస్ సినిమాలు కూడా అంటే నాన్నగారికి ఒక రకంగా అంటే నేను ఈ భావజాలతో ముందుకెళ్తున్నాను కదా మళ్ళీ నా బిడ్డలకు కూడా ఎందుకు అనే తాట ఏమన్నా ఉందా నాన్నగారు ఎప్పుడు అట్లైమ్ ఆ ఫోర్స్ ఏవ్వలేదు కానీ ఒకటి నాన్నగారు లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే మీకు తెలిసిందే ధనిక ఫ్యామిలీ నుంచి వచ్చిన మా నాన్నగారు లవ్ మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ అదే మా మదరోలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ మ్యారేజ్ చేసుకొని ఇంటి నుంచి దూరం అయ్యారు అంటే మీదేం వద్దు ఈ మ్యారేజ్ వద్దు అంటే మీ ఆస్తులు నాకు నాకేం వద్దు అని సో జెన్యున్గా చెప్పాలంటే ఆయన చాలా చిన్న రూమ్లో ఉంటూ చెన్నైలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ చాలా ఇబ్బందులు పడి ఇండస్ట్రీలో పైకి వచ్చిన ఆయన సుమారు ఏఈ రండి నాన్నగారు వెళ్ళింది చెన్నైకి నాన్నగారు వెళ్ళింది ఆల్మోస్ట్ ఐ థింక్ ఎయిటీ ఎయిటీగా సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ ఓకే సెవెంటీస్లో ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎంఏ సోషియాలజీ మళ్ళీ వైజాగ్ యూనివర్సిటీలో చేసి దాని తర్వాత చెన్నై వెళ్ళటం చెన్నైలో వేషాల కోసం తిరగటం మొదటిది చైర్మన్ చలవయ్య ఆడంబరాలు అనుబంధాలు ఇలా కొన్ని సినిమాలు దాని తర్వాత నెగిటివ్ క్యారెక్టర్స్ వేశారు చాలా సినిమాల్లో సోన్ బాబు గారికి ఆపోజిట్గా చాలా సినిమాల్లో కార్తీక దీపం బంగారు చెల్లెలు జేబు దొంగ ఇలా చాలా సినిమాలు ఉంటాయి తర్వాత మంచి సినిమాలు చేశారు ఇది కలియుగ మహాభారతం ఆల్మోస్ట్ హీరో ఓరియంటేషన్లోకి దాని తర్వాత ఓన్ బ్యానర్ నవతరం పిక్చర్స్ స్థాపించడం జరిగింది యువతరం కదిలింది అక్కడ నుంచి యువతరం కదిలింది ఎర్రమలలు విలవ శంఖం ఇక ఓ ఓన్ ఎక్కువ ఓన్ సినిమాలు బయటికి కూడా కమర్షియల్ సినిమాలు ఒప్పుకోలేదు ఓకే ఎన్ని కమర్షియల్ పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కూడా సినిమా అనేదానికి ఒక సామాజిక అంశం ఉండాలి నేను ఇలాంటి సినిమాలే చేస్తాను బయటి చేసినవి కూడా మీరు చూస్తే ఇది మహాప్రస్థానం నవోదయం మరో కురుక్షేత్రం ఇది పిసి రెడ్డి గారికి ఏమో నవోదయం తమ్మారెడ్డి భరత్వాజాకి మా మరో కురుక్షేత్రం హేమంబర్దరావు గారికి మహాప్రస్థానం సో ఇలా ఎర్ర సూర్యుడు ఎర్ర సూ ఎర్ర పవరాలు ఇలా మీరు బయట చిత్రాలు తీసుకుంటే బహుశా వారు చేసిన ఏకైక కమర్షియల్ కొంచెం సినిమా జయకృష్ణ మూవీసు వీరభద్రుడు ఒకటే అనుకుంటా ఓకే ఓకే అది కమర్షియల్ కాదు ఆయన క్యారెక్టర్ వరకు మళ్ళీ మిలిటరీ ఓకే ఓకే ఇదే సో ఎప్పుడూ సినిమా అనేది ఒక సాధన అంటే ఓన్ బ్యానర్ పెట్టిన తర్వాత మాత్రం అంతకుముందు రకరకాల వేషాలు వేశారు వారు క్లియర్గా చెప్పారు సినిమా అనేది ఒక సాధన సామాజిక చైతన్యమే లక్ష్యం కళ కళ కోసం కాదు కళ సామాజిక చైతన్యం కోసం ఓకే సో అందుకనే నేను సినిమాలు తీస్తాను సో వారి బాటలో నడిచారు బాగా హిట్ అయినప్పుడు డబ్బులు ఇంటికి ఎప్పుడు రానిచ్చేవాళ్ళు కాదు ఏ థియేటర్ది పార్టీ ఆఫీసులు గట్టి వెళ్ళిపోవాల్సిందే సొంత ప్రాపర్టీలో ఉండకూడదు అసలు సో బాగా నడిచిన రోజుల్లో బాగానే ఉన్నాయి నెక్స్ట్ సినిమా తీసుకోవటానికి ఏదో ఉండేది దాని తర్వాత లేటరు ప్రజాశక్తి కొన్ని ఫ్లాపులు జనం మనం ఇలా మధ్యలో స్వరాజ్యం బాగానే ఆడింది లాస్ట్ సినిమా వాజ్ ఎర్రమట్టి ఎర్రమట్టి టైంకి నిజంగా జెన్యున్గా అసలు రెంట్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు ఇంటి రెంట్ ఆహా ఇంటి రెంట్లు కట్టుకునే పరిస్థితి అంటే ఓన్ ప్రాపర్టీస్ ఏం లేవు కదా ఓకే వారికి వాళ్ళు ఏం ఆయన స్కూటర్లో తిరిగేవాడు ఆయన హీరో ఎక్ కూడా హీరో అయ్యాక్ కూడా ఒక కారు ఉండేది టీఎంఓ సెవెంటీ ఫోర్ అనే అది ఎర్రమట్ టైంకి లాస్ట్ షూటింగ్ కోసం సెకండ్ హాఫ్ తీయటం కోసం అది కూడా అమ్మేసుకొని స్కూటర్లో తిరుగుతా తీశారు విప్లవ శంఖం ఊరికి ఆయన కారు లేదు ఓకే స్కూటర్లోనే తీశారు ఈ మూడు సినిమాలు దాని తర్వాత కారు కూడా ఎందుకు ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం రోజు అప్పట్లో వామపక్ష పార్టీల కోసం స్టేట్లో ఆల్టర్నేటివ్ నైన్టీన్ ఎయిటీ టైంలో ఎయిటీ వన్ ఎయిటీ టూ కాంగ్రెస్ ఉండేది తెలుగుదేశం లేదప్పుడు అవును ఆల్టర్నేట్ వాస్ కమ్యూనిస్ట్ పార్టీ ఈ సినిమాలు ఈ సినిమాలు యువతలో ప్రభావం ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ కమ్యూనిస్ట్ పార్టీ అవుతుంది ఎర్ర సినిమాలు అవుతుంది ఆయనలో కూడా వేడేంటి పుచ్చలపల్లి సుందరయ్య గారిని గిరిప్రసాద్ గారిని ఇలా సీఎం అయిపోతారు సో తెగబడి రోజు రెండు వందల మీటింగ్లు మూడు వందల మీటింగులు ఇలా మీటింగ్ల కోసం తిరగటం సినిమా చేయటం మళ్ళీ మీటింగ్ మాకు తక్కువ కనపడేవారు అసలు మా ఫాదర్ని చూసుకోవాలంటే ఎప్పుడో నెలకొకసారి చూసుకోవటమే సో ఈ ఈ కాన్సన్ట్రేషన్ అంతా వామపక్ష పార్టీని అధికారంలోకి తీసుకురావాలి కరెక్ట్గా వేవ్ టైంకి తెలుగుదేశం పార్టీ రావటం తెలుగుదేశం పార్టీ ఎయిట్ మంత్స్లో పెట్టండి పవర్లోకి రావటం జరిగింది సో అందుకని కమర్షియల్ సినిమాలు ఇటువైపు వెళ్ళాల ఇక తర్వాత ఆ సినిమాలు తీసుకుంటూ తర్వాత అనేక అనేక రాజకీయ ఓట్లు తెలుసు కదా వారి స్వభావం తెలుసు కదా చాలా రెవల్యూషనరీ సో అనేక ఆయనకి వెన్నుపోట్లు అవి ఇవి సో ఫైనలీ ఎర్రమట్టి ఎయిటీ నైన్ రిలీజ్ అయి మంచి పెద్ద డిస్ట్రిబ్యూటరు ఆయన రిలీజ్ చేశారు కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది రిలీజ్ చేసిన ఏదో ఆయన పైన బాంబులు వేసి ఆయన చనిపోయారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద లీడరు ఆయన చనిపోయాడు దాంతో అసలు ఆయనకి అప్పటి నుంచి ఒక రూపాయి కూడా వచ్చింది లేదు ఇక దాని తర్వాత ప్రొడక్షన్ చేసింది లేదు బాగా ఆర్థిక ఇబ్బందులు కరెక్ట్గా ఈ టైము నేను ఇదే రష్యాకి వెళ్ళటము నేను సోవిట్ కల్చర్ సెంటర్ ద్వారా రష్యన్ లాంగ్వేజ్ చేసి నేను నాకు డాక్టర్ అవ్వాలని కోరిక అటునుంచి వెళ్ళాను నా దురదృష్టం ఏంటంటే బ్రహ్మాండమైన దేశం అది అప్పుడే గర్భజ పరస్ప్రమిక గ్లాస్ నాస్తు అయ్యి అని చెప్పి ఒక అద్భుతమైన కమ్యూనిస్ట్ దేశాన్ని ఏం చేశాడు అయినా ఓపెన్నెస్ అని తెరిచి అట్లా అయిపోయింది ఓకే నేను వెళ్ళిన వన్ ఇయర్కి స్కాలర్షిప్లు లేవు ఏమి లేవు మేము నూట యాభై కంట్రీలు స్కాలర్షిప్లు ఇచ్చిట్ట బ్యాంక్రప్ట్ అయ్యాం మీ ఫీజులు మీరు కట్టుకోండి చదవండి లేని వాళ్ళు ఇల్లు రండి అన్నారు ఇంటికి ఫోన్ చేస్తే బ్రదర్ నేంట పరిస్థితి అంటే ఏం లేదు ఇక్కడ వస్తే చాలా కష్టాల్లో ఉంటా ఉన్నాము నువ్వు ఒక జెండా పట్టుకొని వెనక మీటింగ్ తిరగాల్సిందే లేదు చాలా ఇబ్బందికరమైంది నేను నాకు కాలేజీకి వెళ్ళటానికి కూడా ఫీజు కట్టే పరిస్థితి లేదు అనే పరిస్థితులు ఏం చేయాలి అనుకుంటే అప్పుడు ఓ నాలుగైదు రోజులు అర్థం కాలేదు ఎదురుగా క్యాలెండర్ వినాయకుడు బొమ్మ దండం పెట్టుకొని కిందకి వెళ్ళా టక్కన అడిగారు మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేస్తావా మెడికల్ స్టూడెంట్స్ని ఎత్తుకుతున్నారని ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను సెలెక్ట్ అయ్యాను ఆ ఇంటర్వ్యూలో నాలుగు వందల డాలర్లు ఇస్తాం మెడికల్ రిప్రజెంటేటివ్ అంటేను ఎస్ అండి మీరు నా పాస్పోర్ట్ ఇస్తాను ఒక రెండు నెలలదిస్తే మా ఇన్స్టిట్యూట్కి ఒక ఎనిమిది వందలు కట్టేస్తే అబ్ ఇతను కట్టగలడు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సో అలా తీసుకొని జాయిన్ అయ్యాను ఇన్స్టిట్యూట్ది యూనివర్సిటీ ప్రాబ్లం లేదు అక్కడ ఎప్పుడు అందరూ వర్కింగ్ ఉంటారు ఇటు మిస్ అయితే ఈవినింగ్ సెషన్ ఈవినింగ్ మార్నింగ్ యూనివర్సిటీ రన్ అవుతానే ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో జాయిన్ అయ్యాను స్లోగా ఇటు చదువుకుంటూ అటు మెడికల్ రెప్ నుంచి రీజనల్ మేనేజరు జోనల్ మేనేజరు రీజనల్ డైరెక్టర్ కరెక్ట్గా నా ఎండీ అయి గోల్డ్ మెడల్ వచ్చే టైంకి కంపెనీ ఎండీ అయ్యాను ఓకే ఇక్కడ ఫార్మా కంపెనీ సో అటు ఎండీలో కూడా గోల్డ్ మెడల్ రావడంతో నాకు మళ్ళీ డిఎమ్ గ్యాస్ట్రాంట్రాలజీ వచ్చింది అటు కూడా లైక్ మేజర్ మల్టీనేషనల్స్ అప్పుడు బాగా విపరీతమైన రేట్లతో అమ్మేయి సో నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే మందుల్లో మనం ఇండియాకి అంటే మనం చాలా ఇండియాకి చాలా గొప్ప మందులు అందుకని ఇక్కడ ఉన్న మన కంపెనీస్ లాట్ ఆఫ్ కంపెనీస్ కడిలా ఇప్కా టోరంటు నాట్కో డాక్టర్ రెడ్డిస్ వీళ్ళందరి మందులు ప్రమోట్ చేసి ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్ ఓవర్ చాలా బాగా చేసాం అంటే వాళ్ళది ఏ డాలర్ అయితే మంది అదే క్వాలిటీ అంతకంటే మెరుగైంది మనం వీ యూస్ టు సెల్ ఎట్ వన్ డాలర్ ఎట్ అ వెరీ వెరీ కాంపిటేటివ్ ప్రైస్ సో ఇలా అక్కడ సెటిల్ అయ్యి బాగా హైట్స్లో ఉన్నప్పుడు మాకు టీవీలు వచ్చేసినాయి ఏది టీవీలు అక్కడ ఎప్పుడు ఉన్నాయి కానీ మా ఛానల్స్ మన ఇండియా ఛానల్స్ ఇంటికి వచ్చేసినాయి ఓకే ఆల్ ఛానల్స్ సో బేసిక్గా ఫస్ట్ నుంచి అక్కడ ఉన్నప్పుడు కూడా ఐ ఐ వాజ్ ఎ కల్చరల్ సెక్రటరీ ఈ ఇండియన్ ఆర్గనైజేషన్స్కి మీకు తెలుసు కదా అక్కడ కూడా ఇప్పుడు రా అమెరికాలో కానీ తానా ఆ టాను ఉన్నాయి ఇలా అక్కడ ఆర్గనైజేషన్స్కి నేను ఐ వాజ్ హెడ్డింగ్ ఓకే నేను నేను అక్కడ ప్రెసిడెంట్గా సెక్రటరీగా చేయటం అదే కాకుండా కల్చరల్ సెక్రటరీగా చేయటం అక్కడ చేస్తూ ఇది బాగుంది ఆ దేశంలో నువ్వు ఈ దేశం ఫంక్షన్లో ఒకటి చెయ్యి అదొకటి చెయ్యి అని సో కల్చరలీ యాక్టివ్ అయ్యా యాక్టివ్ అయినప్పుడు సో అఫీషియలే ది కల్చరల్ సెక్రటరీ అదే అలాగే వరల్డ్ యూత్ ఫెడరేషన్కి లీడింగ్ పోస్టులు చేశాను సో వీటిలో డెఫినెట్లీ ఆ సినిమా అనేది ఉంది ఓకే సినిమా అనేది ఏంటంటే నాకు జనరల్గా ఏదో వెళ్ళిపోయి మనం ఏదో బాక్సాఫీస్ బదులు కొట్టే హీరో అవుదామని కాదు ఒకనాటి ప్రోగ్రెసివ్ సినిమాని మాధవ రంగారావు గారు కానీ టీ కృష్ణ గారు కానీ వీళ్ళందరూ చాలా గొప్పగా తీశారు సో కొత్త తరానికి ఈ తరానికి ప్రోగ్రెసివ్ సినిమాకు మనం కూడా నేను సైతం ఒక రిప్రజెంటేటివ్ కావాలి మంచి సినిమాలు తీయాలి మంచి క్యారెక్టర్లు చెయ్యాలి అనే ఐడియాతోనే రావటం అన్నీ వదిలేసుకొని రావటం జరిగింది ఓకే సో బేసిక్గా ఐ హ్యాడ్ ఎ వెరీ సెటిల్డ్ లైఫ్ అక్కడ బాగా సెటిల్డ్ లైఫ్ లైక్ ఐ వాజ్ ఆన్ టాప్ ఎప్పుడూ ఆరు ఏడు కార్లు కాన్వాయి ఓన్లీ మేయర్లు వీళ్ళతోనే సిట్టింగ్లు ఈ దీంట్లో నుంచి సినిమా పైన ప్రేమతోనే రావటం జరిగింది ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి రావటం జరిగింది ప్లస్ రావటం రావటం అదే డాక్టర్గా చేస్తూ ఫిలిం నగర్లో హౌస్ కన్స్ట్రక్షన్ అవును ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం మా నాన్నగారు చెప్తున్నాను కదా ఆయనకి ప్రపంచం అంతా ఒకటే ఇంట్లో వాళ్ళు బయట అని ఉండదు మెయిన్ లాస్ట్ మా నాన్నగారి దగ్గర తీసుకుంది నా నైంటీన్త్ ఇయర్ అప్పుడు వెయ్యి రూపాయలు ఇదే లాస్ట్ ఓకే సో ఫ్రమ్ మై ట్వంటీ ఫస్ట్ ఇయర్ ఐ వాజ్ ది కేర్ టేకర్ ఆఫ్ ది ఫ్యామిలీ మై మదర్ కానీ బ్రదరు కానీ సిస్టర్ కానీ సిస్టర్స్ పెళ్ళిళ్ళు కానీ ఎనీథింగ్ ఓకే సో ఫ్రమ్ దేర్ ఐ వాజ్ ది కేర్ టేకర్ దాని తర్వాత ఏది తీసుకున్నా ఎవర్ ఈజ్ ది ప్రాపర్టీస్ వాట్ ఎవర్ నేను సంపాదించుకున్నాయి మే డిఫరెన్స్ ఏం లేదు మరి మీ వామపక్ష భావాలే అంటే మా నాన్నగారిది నాది ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది మా నాన్నగారిది ఏంటంటే మన దగ్గర రూపాయి కూడా ఉండకూడదు మొత్తం ఇచ్చేయాలి నా థియరీ ఏంటంటే మనకు కనీసం ఒక కారు కారులో పెట్రోలు కూడా లేకపోతే మనం ఒక దగ్గరికి వెళ్ళి అసలు ఎలా పనిచేస్తాం మనకు సినిమా తీసుకోవటానికన్నా ఉండాలి కదా ఎగ్జాక్ట్లీ సో అందుకని మై థీరీ ఈజ్ డొనేట్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ యూ షుడ్ కీప్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోయింగ్ నాన్నగారికి వెన్నుపోట్లు అంటే ఏంటి అండి అవి పెని అండి అంటే బేసికలీ వామపక్ష ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతిదాన్ని ఎదిరిస్తారు అన్యాయం జరిగిన చోట పోరాడతారు ఓకే సో ఇది కాకుండా ఆయన ఆయన గురించి తెలుసు కదా ఎక్కడ అన్యాయం జరిగినా యుద్ధానికి వెళ్ళేవాడు రెండోది హీ వాజ్ ప్రజా సమస్యలు నువ్వు వామపక్ష పార్టీలు అంటే వెళ్ళి విమర్శించాలి కదా పవర్లో ఉన్న వాళ్ళని విమర్శించాలి సో అన్ని చోట్ల హీ హ్యాడ్ ప్రెషర్స్ అంటే వెన్నుపోట్లు అంటే ఆయన ఇప్పుడు ప్రజల సమస్యలపైనే ఆయన సినిమాలు తీసింది సెన్సార్ సర్టిఫికెట్లు వచ్చేవి కాదు కదా ఒక్కొక్క సెన్సార్ సర్టిఫికెట్ ఆయన యుద్ధమే ఓకే మీకు బహుశా విప్లవ శంఖం అనే సినిమాకి ప్రపంచ ఇండియా చరిత్రలో హంగర్ స్ట్రైక్ చేసి అంటే బ్యాన్ అన్నారు సినిమాని యాంటీ కాంగ్రెస్ సినిమా అప్పుడు ఓకే బ్యూరోక్రసీ పైన బ్యాన్ అన్నారు బ్యాన్ అంటే ఆయన ఇందులో ఒక్క డైలాగ్ కూడా నేను దీను సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆమరణ నిరాహార దీక్షకి స్టేట్ వైడ్ నిరాహార దీక్షలు కూర్చున్నారు ఆ సినిమాకి పార్టీల తరఫు నుంచి ప్రజా సంఘాలు అలాగే తమిళనాడులో శివాజీ గణేశన్ గారు కళ్యాణ సుందరం గారు పెద్ద పెద్ద నాయకులు అంటే ఒక పెద్ద ఉద్యమం జరిగి అప్పట్లో హైదరాబాదులో కాదు ఆ స్టేట్లో ఆంధ్ర స్టేట్లో బహుశా మనం ఇప్పుడు అనుకుంటారే ఇన్ని థియేటర్లు వేశారు అన్ని థియేటర్లు వేశారని అప్పట్లో అన్ని హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి సంచలనం అయిన సినిమాలు అవన్నీ ఓకే అంటే ప్రతి సినిమా హంగర్ చుట్టూ ఆయనకి సర్టిఫికేట్ వజ్ పోరాటమే ఓకే ఓకే ఇంకా మీకు అన్నీ తెలిసినాయి కదా సినిమా ఇండస్ట్రీలో కాంగ్రెస్ గవర్నమెంటే కాదు ఎన్టీఆర్ గారితో కూడా క్లాష్ అయింది కదా నాన్నగారికి అంటే క్లాష్ అంటే బేసిక్గా నాన్నగారికి ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం దానవీర సూరకర్ణలో వారిని అర్జునుడిగా సెలెక్ట్ చేశారు ఫస్ట్ సెలెక్ట్ చేసి ఆయన ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఏం చేయకుండా వారితోనే ట్రావెల్ అయ్యారు అవన్నీ నేర్చుకోవటం పొద్దున్నే వారి దగ్గరికి వెళ్ళటం ఫస్ట్ డే షూటింగ్ అయింది సెట్లో అర్జునుడు గెటప్ వేసి వారే జనరల్గా రామారావు గారు అసలు వారి వారి గాండీవం ఇవన్నీ ఎవరికి ఎవరు ఆయన పైన ఇష్టంతో ఇవ్వటం అన్నీ జరిగినాయి తర్వాత వాళ్ళ నాన్నగారికి ఎన్టీ రామారావు గారి నాన్నగారికి వాళ్ళ అబ్బాయిని అర్జునుడిగా చూడాలని ఇష్టం సో ఆయన ప్రెషర్ తట్టుకోలేక మధ్యలో తీసేయటం జరిగింది ఓకే ఓకే ఇక నా అక్కడ నుంచి ఈయన కూడా నన్ను ఎందుకు తీసేశారు అని కొంచెం ఇది అవటం జరిగింది దాని తర్వాత ఒక వన్ ఇయర్ ఎవరు సినిమాలు ఇవ్వలేదు అప్పుడు ఓన్ బ్యానర్ స్థాపించడం జరిగింది ఓకే అందుక ఓన్ బ్యానర్ వచ్చింది ఓకే ఓన్ బ్యానర్ చెయ్యాలని కానీ ఇంకా ఫాస్ట్గా వచ్చింది ఓన్ బ్యానర్ వచ్చింది తర్వాత కరెక్ట్గా ఆ సినిమాలు రిలీజులు కూడా యువతరం కదిలింది వెళ్ళి రౌడీ రాముడు కొంట కృష్ణుడు పైన పడింది కానీ మీ ఫ్యామిలీలో ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ కి సంబంధించిన ఎవరు లేరు కదండి ఎలా మీ నాన్నగారికి ఇట్లా వీటిపైన లెఫ్ట్ ఓరియంటెడ్ సంబంధించిన వాళ్ళు లేకుండా లేరండి మాదా మాదాల నారాయణ స్వామి గారు ఓకే ఫోర్ ఫాదర్స్ అంటే ఫాదర్స్ వాళ్ళ కజిన్ బ్రదర్ ఓకే ఓకే ఆయన వన్ ఆఫ్ ది ఫస్ట్ కదా కానీ అసలు ఏంటంటే మా నాన్నగారి మా తాతలు అందరూ కాంగ్రెస్ నేపథ్యం ఓకే వాళ్ళు ఎన్జి రంగా గారి బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే సో ఎన్జి రంగా గారు అప్పట్లో వస్తే మా తాతగారు వాళ్ళతో ఉండటం ఇంట్లో ఇది ఉండేది ఆయన పైన ప్రేమతో వీరికి రంగారావుని పెట్టారు కానీ మా నాన్నగారు ఏమైంది వారు ఈ శర్మా కాలేజ్ ఒంగోలుకి రావటం అప్పట్లో ప్రజానాట్య మండలి నల్లూరి వెంకటేశ్వర్లు అన్న మీరు వినే ఉంటారు మన వందే మాత్రం శ్రీనివాస్ గారిని కూడా తీసుకొచ్చి పెంచి మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఈ అన్న నాన్నగారికి పరిచయం అయ్యారు అక్కడి నుంచి నాటకాలలోకి దింపారు ఆయన చిన్నగా అంటే ఈయన కళలు అంటే బాగా ఇష్టం ఓకే సో ముందు పార్టీలోకి వెళ్ళ ముందు నాటకాల్లోకి దిగారు ప్రజానాట్య మండలి తరఫున నాటకాలు సంభవామి యుగే యుగే సో టీ కృష్ణ గారు నాన్నగారు టీ కృష్ణ గారు కూడా వెరీ ఎర్లీ ఏజ్లో నాన్నగారి దగ్గరికి వచ్చేసారు నాకు తెలిసి వీళ్ళిద్దరూ వెరీ చైల్డ్ ఏజ్ నుంచి కలిసి ఉన్నారు ఓకే అంటే ఒకే కంచం ఒకే మంచం అంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీ తో వచ్చేసి ఇక నాన్నగారితోనే ఉన్నారు సో మాకు ఒక తెలిసినప్పటి నుంచి మాకు వీళ్ళిద్దరూ ఏదో ఓన్ బ్రదర్స్ అని అనుకున్నాం ఓకే ఓకే సో వీళ్ళిద్దరూ కలిసి ఈ నాటకాలు వేయటాలు దీంతో నాన్నగారికి ఏంటంటే స్లోగా వామపక్ష సిద్ధాంతాలు వామపక్ష ఐడియాలజీ వచ్చి ఇంటిపైనే పోరాటం మొదలుపెట్టాడు ఆయన ఇంట్లోనే వినపెట్టిన బాగలు కొట్టడం ప్రజలకు ఇచ్చేయాలంటాం ల్యాండ్లన్నీ దానం చేసేసేయాలంటాం ఓకే సో అలా కమ్యూనిస్టు నేపథ్యం కానీ వీరి ముందు అదే ఫ్యామిలీలో ఇంకొక కజిన్ బ్రదర్ ఉన్నారు మాదాల నారాయణ స్వామి గారు కూడా ఉన్నారు ఓకే ఓకే ఆయన తర్వాత ఎమ్మెల్యేలో ఒకటి వెళ్ళటం జరిగింది నాన్నగారు మాత్రం వామపక్ష ఐక్యత సిపిఐ సిపిఎమ్ వామపక్ష ఐక్యత అని ఓకే సో బేసిక్గా ప్రజానాట్య మండలి ప్రధానమైన కారణం నల్లూరు వెంకటేశ్వర్లు గారు దాని తర్వాత ఇక నా పార్టీ యాక్టివ్ అయ్యారు ఇక నా స్టూడెంట్స్ ఫెడరేషను యూత్ ఫెడరేషన్లు యాక్టివ్గా ఉండి ఇక టోటలీ వామపక్ష భావాలు మీరు ఫస్ట్ సినిమా చేసేటప్పుడు నాన్నగారిది మంచి బ్యానర్ సక్సెస్ఫుల్ బ్యానర్ అవునండి ఆ బ్యానర్ వాడకుండా మీరు ఇంకో బ్యానర్ పేరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు నాన్నగారిది నవతరం పిక్చర్స్ అండి అవును నవతరం పిక్చర్స్ గొప్ప చిత్రాలు అవును చేసిన బ్యానర్ ఎగ్జాక్ట్లీ నాన్నగారు ఇంకా కంటిన్యూ చేస్తారు ఆ బ్యానర్ని సో నాన్నగారి సినిమాని ఆ బ్యానర్లో తెద్దాం ఓకే అంటే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ వారిది దట్ ఈస్ హిస్ క్రియేషన్ ఓకే ఓకే నవతరం పిక్చర్స్ అనేది టోటల్గా నాన్నగారి క్రియేషన్ ఆయన శ్రమ ఆయన కష్టపడి తీసింది సో ఎయిటీ నైన్ అయిపోయింది ఎయిటీ నైన్తో అయిపోయింది అది సో ఆ బ్యానర్లో తీయాలంటే నాన్నగారి ఆధ్వర్యంలోనే తీయాలి ఓకే సో ఆ బ్యానర్లో తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది తీయలేకపోయారు కానీ ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా నాన్నగారికి లాస్ట్ ఫోర్ ఇయర్స్ బాగా ఇబ్బంది పడ్డారు హెల్త్ పరంగా ఓపెన్ హార్ట్ సర్జరీసు మల్టీ ఆర్గన్ ఫెయిలియర్సు ఇది లేకపోతే నాన్నగారు ఆ బ్యానర్లో వారి డైరెక్షన్లో నేను హీరోగా అనౌన్స్ చేశారు ఓకే అవతరం పిక్చర్స్లో తీద్దామని కానీ ఆరోగ్యం సహకరించలేదు అందుకని మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు అప్పుడు ధవల సత్యం గారిది ప్రాజెక్ట్ రావాల్సి వచ్చింది కాదు కాదు ఓకే లోనే నాన్నగారిది బ్యానర్ ఎప్పటికైనా తీద్దాం ఓకే ఓకే బట్ అది డిస్టర్బ్ చేయకూడదు కదా అది వారు దేస్తారు వారు ఆధ్వర్యంలో వారు సారథ్యంలో వారు తీస్తారు మనం ఈలోపు ఇంట్రడక్షన్కి నాది భారత్ ప్రొడక్షన్స్ అని నేను ఇది చేసి సో ఐ వాంటెడ్ టు సినిమా స్టార్ట్ చేశాం అంటే పిల్లల పేర్లు కూడా అదే పెట్టుకున్నారు భారత్ కదా భరత్ కదా పిల్లలు అబ్బాయి భరత్ భరత్ అంటే సేమ్ భారత్ అదే అదే బ్యానర్ పేరు భారత్ పెట్టుకున్నారు బట్ అవర్ ఐడియా వాజ్ భారత్ ప్రొడక్షన్స్ ఓకే కానీ ఇప్పుడు నాన్నగారిది సరే ఆ టైంలో చేయలేకపోయాం సో ఇప్పుడు ఏంటంటే నాన్నగారి కోరిక నవతరం పిక్చర్స్ బ్యానర్ ముందుకి నడవాలి అని సో లాస్ట్ వారి బర్త్డే మే ట్వంటీ ఫిఫ్త్ వర్ధంతికి మే ట్వంటీ సెవెంత్ సో ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ మే స్టార్ట్ చేద్దాం నవతరం పిక్చర్స్ పైన సో ఇప్పుడు ఎటువారు చేయరు కాబట్టి వారి ఆశయాలని కంటిన్యూ చేద్దాం అని అనుకున్నాం కోవిడ్ వచ్చింది ఫిబ్రవరిలో కోవిడ్ వచ్చింది ఇక మేలో సినిమా ఎట్లా తీస్తాం అందుకని ఈ ఈ కమింగ్ నెక్స్ట్ ఇయర్ మేకి మళ్ళీ నవతరం పిక్చర్స్ లో నాన్నగారి ఆశయాలను తీసుకెళ్ళి అలాగే జనరంజకంగా ఈ తరానికి నచ్చేటట్టు కూడా సినిమా తీయాలి అనే ప్రయత్నం చేస్తారునెస్ డెఫినెట్గా నవతరం పిక్చర్స్ బ్యానర్ పైన కానీ భారత్ ప్రొడక్షన్స్ పైన కానీ మెసేజ్ ఓరియంటేషన్ లేకుండా తీయండి అదే కానీ ఈ ఈ జనరేషన్కి నచ్చే విధంగా అది ఎలా జనరంజకంగా ఇప్పుడు మన క్రిష్ గారిది గమ్యం సినిమా ఉంది వాళ్ళ ఎక్స్ట్రాడనరీ మూవీ ఎంత మెసేజ్ అందులో చాలా ఆడుతూ పాడుతూ నవ్వుతూ ప్రజలు నవ్విస్తూ చెప్పారు సో ఒక జన ఒక సందేశాత్మక సినిమా ఓ మొదట రీల్ నుంచి వాళ్ళని ఎందుకు వచ్చామరా బాబు ఉతికి పారేస్తున్నారు అనే విధంగా కాకుండా చాలా జనరంజకంగా ఇప్పుడు ఇవాళ కొరటాల శివ గారు తీసేవన్నీ శంకర్ గారు చేసే మన శంకర్ సరే శంకర్ గారి భారీ మనం ఊహించేవి కాదులేండి అది ఇప్పుడు కొరటాల శివ గారు తీసుకున్నారు పెద్ద హీరోలతో తీసిన అవన్నీ విప్లవాత్మక సినిమాలే దేర్ దేర్ ఆల్ వెరీ ప్రోగ్రెసివ్ మూవీస్ ఇప్పుడు శ్రీమంతుడు కానీ జనతా గ్యారేజ్ కానీ అలా క్రిష్ గారు తీసిన గమ్యం కానీ ఇవన్నీ దెర్ ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ మూవీస్ ఇప్పుడు ఇప్పుడు టోటలీ దెర్ ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ డైరెక్టర్స్ ఆఫ్ కానీ ఈ మన గోపీచంద్ గారికి మీకు రిలేషన్ అవుతారా అంటే ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నగారి పరిచయం ఏదైతే అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కలిసే పెరిగారు అవును అవును దాని తర్వాత వీరు ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు కూడా మా వాళ్ళ నాన్నగారు ఎప్పుడు పక్కనే ఉండేవారు ఓకే ఓకే ఏది మీరు మీరు చూస్తే టీ కృష్ణ గారు నాన్నగారు ప్రతి సినిమాలో ఎప్పుడూ పక్కన ఉండటమే కాదు పార్టీ మీటింగ్లకు కూడా వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళేవాళ్ళు రెండోది ప్రతి సినిమాలో టీ కృష్ణ గారు ఉండేవారు ఇప్పుడు ఎర్రమల్లెల్లో అసలు టీకృష్ణ గారికి గడ్డం ఉండేది కాదు టీ కృష్ణ గారు సినిమా కోసం గెడ్డం పెంచారు అందులో ఓకే అది కంటిన్యూ అయింది ఓకే ఓకే దాని తర్వాత విప్లవ శంఖం సినిమాలో ఆయనది షేక్ జాకబ్ శాస్త్రి ఓ సంచి చేస్తారు అసంత్ కంటిన్యూ అయింది సో ఇలా వీళ్ళిద్దరూ దేవర్ ఆల్ వాళ్ళిద్దరూ అసలు ఆత్మబంధువుల్లాగా కలిసే ఉండాలి సో ఇక్కడ మేము పిల్లలం కూడా ఆల్మోస్ట్ మా బాబాయ్ పిల్లలు లెక్కే కదా అదేలేండి సో చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ కూడా కలిసి ఉంటాము పేర్లన్నీ మా నాన్నగారు పెట్టి ఇప్పుడు నేను రవిచంద్ నాది పూర్తి పేరు మాదాల రవిచంద్ ఓకే ఓకే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మనోళ్ళే ప్రెస్ వాళ్ళే బాగా లెంగ్తీగా ఉందని చంద్ లేపారు మాదాల రవిచంద్ బాగా పొడుగ్గా ఉంది మాదాల రవి పోనీ రవిచంద్ అనండి అంటే చచ్చేయ మాదాల రవి లేకపోతే ఆయన మాకు అదే లేదు అందుకని మాదాల రవి చంద్ని తీశారు ప్రేమ్ చంద్ గోపి వాళ్ళ అన్నయ్య ప్రేమ్ చంద్ ప్రేమచంద్ ఓకే సో ప్రేమ్ చంద్ కూడా నేను తను చాలా క్లోజు ఉంటే పెద్ద డైరెక్టర్ అయ్యేవాడు ఈ అమ్మాయి కాపురం సినిమా అప్పుడు ఏదో సోడా బండి రాలేదని కారులో వెళ్తే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు పెద్ద సో తర్వాత గోపి దాని నా దగ్గరే అక్కడ ఇంజనీరింగ్ చేసి ఓకే ఈ కేమ్ ఓకే ఓకే సినిమా కోసం సో మేమంతా కలిసి ఓన్ బ్రదర్స్ లానే అంటే బ్రదర్స్ కంటే ఎక్కువే ఉన్నాం మీరు ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా చేశారు మన ధౌల సత్యం గారు సీనియర్ డైరెక్టరు ఆయనతోటి ఆయనే అనుకున్నారా ఫస్ట్ అంటే లేదండి జనరల్గా యంగ్ డైరెక్టరు అనుకున్నాం ఎంయుఎస్ శారనాథరావు గారు రైటరు సో వేర్ పేర్లు ఎందుకులేండి అది ఎక్కడో ఎన్నో డైరెక్టర్ల నుంచి అంటే ధవళ సత్యం గారు అంటే నాకు బాగా ఇష్టమే ఎందుకంటే మా నాన్నగారి సినిమాలు సూపర్ హిట్లు మూడు యువత కల్లింది ఎర్రమలలు ఎర్రమట్టి మంచి మంచి హిట్లున్నాయి ఉన్నాయి బేసిక్గా మళ్ళీ ఆయనకి ఈ బ్యానర్లో తీసినే హిట్లు తర్వాత మధ్యలో బయట చేసిన వీళ్ళిద్దరు కాంబినేషన్ బలే ఉండేది కాకపోతే ఏంటంటే అండి మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్ మా నాన్నగారిది మీకు తెలుసు కదా ఆయనే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఎలా ఉండేవారు నాకేంటంటే వీరితో అంకుల్ అంకుల్ అంట పెద్ద పెద్ద వ్యక్తి కదా నేను అనుకుంది ఏంటంటే నా వయసు వాళ్ళు వేర్ ఐ క్యాన్ షేర్ మై వరల్డ్ సినిమా ఎక్స్పీరియన్స్ ఆ చనువు ఉండేవాళ్ళతో అనుకున్నాను అలా డిస్కషన్స్లో నుంచి వారు అప్పుడు మీ నాన్నగారు వాళ్ళ టైంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మీరు వచ్చి మీరు ఎంగంటే మరి మా పరిస్థితి ఏంటి అని సెంటిమెంటల్ ఆస్పెక్ట్లు ఫైనల్గా ఆ సినిమా ప్రాజెక్ట్ అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ మై ఫాదర్ ఆల్సో వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు కదా అయ్యా నువ్వు మళ్ళీ యంగ్ నీ డైరెక్టర్లు యంగ్ వెళ్తే అలా తమ్ముడిని పెట్టు అన్నాడు ఆయన కూడా కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు తెలుగు చేయకుండా హిందీకి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది తెలుగు అని కాదు కదా ఆ సినిమా కొన్ని మీకు తెలుసుగా జిమ్మిక్లు అది భోజ్పూరిలో బాగా ఆడింది సో కొన్ని సీన్లు తీసి ఇది బేసిక్ సినిమానే యాడ్ చేస్తే అటు బాగా బాగా ఆడింది ఇటుకంటే అటు కలకట్టా బెంగాలు ఈ భోజ్పూరి ఇటు హిందీ అవన్నీ సో బేసిక్గా ఇక్కడ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఎప్పుడూ అవి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అది అది అవుట్ అండ్ అవుట్ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా ఒక గన్మ్యాన్ అని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే హీ విల్ బీ యాజ్ ఏ ఎవిడెన్స్ ఫర్ ఆల్ ది పొలిటికల్ అన్ అన్సర్టనిటీస్ అంటే రాజకీయ పరంగా జరుగుతున్న అన్ని అక్రమాలకి అతను ఉంటాడు అనేది హీ విల్ బీ సాక్ష్యం సో ఆ బ్యాక్డ్రాప్లో వచ్చింది కాబట్టి పొలిటికలీ వెరీ యాక్టివ్ సినిమాని ఎలక్షన్లు అయిపోయిన ఫస్ట్ మంత్ అది రిలీజ్ ఎలక్షన్ టైంకి పెట్టుకుంది ఓకే ఓకే కరెక్ట్గా అప్పుడు థియేటర్ల సమస్యలు అయ్యి ఇవి ప్రెషరు ఇవన్నీ వచ్చి ఎలక్షన్లు అయిపోయినాక వచ్చి పడింది మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయ పరమైన సినిమా హైదరాబాదు సేలుకొంది కొంటారా సార్ ఈ టైప్ ఆఫ్ అన్నీ ఈ విమర్శలు ఆల్ టైప్ ఆఫ్ ఇది జనరల్గా పేలదు ఆ టైంలో రిలీజ్ టైం ఇంపార్టెంట్ కదా అయినా రన్ను బాగానే వచ్చింది కానీ మాకు మీకు తెలుసు కదా హై రెంటల్స్లో మన ఏమి సో హౌస్ఫుల్ అయ్యే సినిమాలు కాదు రన్ వచ్చింది కానీ పెట్టినంత రావు కదా ఈ సినిమాలు రెంటల్స్కే సరిపోతుంటాయి దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ దానికి ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ పెద్ద పెద్దోళ్ళు దానికి కూడా రామ్ లక్ష్మణ్ గారు శేఖర్ మాస్టర్ వీళ్ళు వీళ్ళు వన్ ఆఫ్ ది ఫస్ట్ మూవీస్ శేఖర్ మాస్టర్ బట్ అనుకున్న విజయం సాధించలేదు ఎందుకంటే దట్ అంటే ఐ సీ ఆ ఒకసారి సెట్కి వెళ్ళిన తర్వాత ఐ షుడ్ బి ఏ డైరెక్టర్స్ స్టూడెంట్ ఓన్లీ ఓకే సో నేను ఎక్కడ సీనియర్ ఆయన మనం ఎక్కడ మాట్లాడలేదు సో నాకు అర్థం అర్థమవుతానే ఉంది మన ప్యాటర్న్లో లేదు నాకు కావాల్సినట్టు లేదు అనేది అర్థమవుతుంది లాట్ ఆఫ్ చేంజెస్ కూడా ఓకే అసలు ఆ చిత్రం ఒరిజినల్ కదా ఆడ ఇంటర్వల్ సీన్కి తిరగబడతాడు గన్మ్యాన్గా ఉండాల్సింది నీకు కాదు ప్రజలకు ఉండాలి ప్రజల దగ్గరికి వెళ్తున్నానని వెళ్తాడు వారు ఆ మరీ అసలు మొదటి సినిమాలో నిన్ను ఇరగొట్టేద్దాం చిత్రంగా కథ బిస్కి ఇచ్చి అడుగు తెచ్చారు సో ఇలా చాలా నెరవేరారు చాలా అంటే సక్సెస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇది ఫెయిలియర్ హ్యాజ్ నో ఫాదర్ అంటారు కదా ఆ సినిమానేనా ఆ సినిమా తర్వాత ఇంకా మీరు బయట ఓన్ ఓన్ ప్రొడక్షన్ ఆ సినిమా తర్వాత ఏమనుకున్నానండి అండి సినిమా తీయటం మనకి బాగా అర్థం అవుతుంది సినిమా ఎలా తీయాలో మేకింగ్ ఆఫ్ ఏ మూవీ అర్థం అవుతుంది కానీ ఏ మూవీ సెల్లింగ్ ఏ మూవీ గెట్టింగ్ బ్యాక్ మనీ అర్థం కాల నాకు ఓకే అంటే హౌ డూ వీ గెట్ బ్యాక్ ఒక సినిమా మనం తీసాం మేకింగ్ వరకు ఐఎమ్ కాన్ఫిడెంట్ ఓకే ఇక్కడ ఈ ఈ ఈ దాంట్లో ఈ తప్పులు జరిగినాయి కొత్త సినిమాలో ఈ తప్పులు జరగకుండా చాలా జాగ్రత్తగా తీస్తాం థియేటర్కి వెళ్తే ఇప్పుడున్న చిన్న సినిమా ఆ రెంటల్స్లో మనకి ఎంత వస్తుంది మీరు చూస్తున్నారు కదా రెండోది కోవిడ్ వచ్చిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ఎలా అయిపోయింది ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా పెద్ద సినిమాలకే చిన్న సినిమాలకు మళ్ళీ ఎప్పుడైతే పెద్ద హీరోలు పెద్ద సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేసారో వాళ్ళకు కూడా చిన్న చిన్న సినిమాలు ఆనట్ల మీరు దియండి వేద్దాం చూద్దాం వస్తే ఇద్దాం లేకపోతే తడిగొడ్డేసుకోండి అనే టైప్ అంతా ఉంది ఈ మేకింగ్ కూడా మనం ఏమనుకున్నామంటే మనం కొన్ని రోజులు కొన్ని సినిమాలు చేద్దాం వీ విల్ అండర్స్టాండ్ హౌ టు మనం హౌ టు మార్కెట్ ఏ ఫిల్ము హౌ టు అని కానీ దాని తర్వాత ఏం అర్థమైందంటే దానికి సొల్యూషన్ ఏం కనపడలే నాకు రోజు రోజుకి ఇంకా కష్టాలే అవుతుంది సో తెగబడి ఏదో యుద్ధం చేయాల్సిందే మధ్యలో ఏమైనా సినిమా అయిపోయిందండి మీదేమన్నా ఇంకోటి ఏమన్నా సినిమా నాది ఆగింది ఒకటే ఒకటండి వీర కాదు ఒకటి ఆగింది నా నేను కాదు బయట సినిమా ఓ ప్రొడ్యూసర్కి ఒప్పుకున్నాను చాలా ఇష్టపడి ఒప్పుకున్నాను తెలంగాణ సాయుధ పోరాటం పైన తెలంగాణ సాయుధ పోరాటం అసలు మామూలుగా అసలు ఆ వండర్ఫుల్ సబ్జెక్టు అల్లాని శ్రీధర్ గారు మామూలుగా దానిపైన రీసెర్చ్ చేసి నాకు బాగా నచ్చిన సబ్జెక్టు వెరీ పవర్ఫుల్ సబ్జెక్టు అది కొన్ని రోజులు షూటింగ్ జరిగి అప్పుడే కొత్త రూల్స్ వచ్చినాయి ఈ గుర్రాలు గుర్రాలు ఇవన్నీటికి పర్మిషన్లు యానిమల్స్ది కొత్త రూల్ వచ్చింది బ్లూ క్రాస్ సొసైటీ ఏదో వచ్చింది దానికోసం ఆగింది ఆగిన తర్వాత ఆ నిర్మాత అమెరికా నిర్మాత ఆయన ఆయన ఏదో అమెరికా వెళ్ళటము అక్కడికి వెళ్ళేసరికి ఆయన కంపెనీలు స్మాష్ అవటం ఆయన తర్వాత వచ్చింది లేదు ఓకే సో ఇలా అదొకటి ఆగింది మిగతా ఆగలేదు మిగతా అన్ని ప్రాపర్ రిలీజ్ లే కానీ నేను ఆఫ్టర్ గ్యాప్ మళ్ళీ చేయటం జరిగింది కంటిన్యూస్గా చేయలేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎక్కడ అంటే సపోర్టింగ్ రోల్స్ ఉంటాయి చూసారా వాటికి ప్రయారిటీ ఇవ్వలేకపోయారు ఎందుకు మరి అంటే జెన్యున్గా అండి నేను ఇప్పుడు తర్వాత చేసిన మా పంచముఖి చేశాను పంచముఖిలో ఆల్మోస్ట్ హీరో క్యారెక్టర్లు అన్నీ త్రూ అవుట్ లెంగ్త్ స్పెషల్ అపియరెన్సు బ్రోకర్లో విపరీతంగా బ్రోకర్ బ్రోకర్ టూలో పాటలు విపరీతంగా నచ్చి మన రమేష్ గారు చేయమంటే సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎప్పుడు మనం మనం సినిమా తీద్దామనే కానీ జెన్యున్గా నేను వెళ్ళి డైరెక్టర్స్ని ఇప్పుడు ఒకటి మంది సూపర్ హిట్ అయిపోయి మనం ఎరగబడి చేయాలి అప్పుడు కాల్ వస్తుంది మనం ఏ సూపర్ హిట్లు కాలేదు అట్లాంటప్పుడు వెళ్ళి డైరెక్టర్లని కలవటాలు ఈ చేయాలి జనరల్గా ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే మనం సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా అందరూ ఫ్రెండ్లీ కూడా ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడీ ఓకే సో అందరూ కనపడంలోనే వాటేసుకొని ఆప్యాయంగా ఆ గారు ఇంతంతా మాట్లాడతారు మనం వెళ్ళి వేషవనంలోనే ఎలా మారిపోతుందో ద రిలేషన్షిప్ అది మనం తట్టుకోగలమా ఓకే ఒకటి రెండు ఇప్పుడు మనం వెళ్ళి అడుగుతామండి వేషం మనం వెళ్ళి అడిగామంటే మనల్ని కబుర్ చేశారంటే ఏది ఇచ్చినా వేయాల్సిందే కదా మనం అంతే కదా నేను మనం వెళ్ళి అడిగాము సార్ ఇవ్వండి వేషం అని ఇచ్చినా వెయ్యాలి తీరా ఆడ దిగిన తర్వాత కాస్త మనకి ఇబ్బందికరమైన వేషం అయితే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఓకే మనకున్న సీన్కేమో నా వేషం ఏంటి అని అడిగేంత సీను లేదు మీకు ఇవన్నీ అర్థమయ్యాయి కదా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా హీరోగా వేస్తేనే నాకు ఒక బయట సినిమా హీరోగా వేస్తేనే మావిల వెలుపు అనే సినిమా అండి హీరో క్యారెక్టరు పీపుల్స్ డాక్టరు కొంచెం మా పాత నోము సినిమా లాగా ఉంటుంది ఇతర ప్రజావైద్యశాల పీపుల్స్ డాక్టరు మూఢనమ్మకాలకు వ్యతిరేకం దేవుడికి వ్యతిరేకం భార్య పూజ పూజలు చేసే ఆవిడ భార్య పూజలు చేసి ఇతనిపై ఇతనికి ఉన్న శత్రువులని అందరినీ ఇతను చంపడానికి వచ్చినా రక్షించటాలు ఇవన్నీ ఉంటుంది ఇట్లాంటి క్యారెక్టర్ ఇస్తే కూడా నన్ను అడిగారు ఏమంటే అబ్బాయి మీరు వెళ్ళి ఏంది ఈ సినిమాలో ఈ డే ఏది వ్రతం పాటలు చేస్తున్నారు అందులో క్లియర్గా బ్లీడ్ సీన్ ఉంటుంది ఆవిడ కోసం చేస్తున్నాను ఎవరి నమ్మకాలు వారి అని సో ఇప్పుడు సినిమా అన్న తర్వాత మన ఐడియాలజీ మొత్తం చెప్పాలి అంటే ఇప్పుడు అట్లయితే నాగేశ్వరరావు గారు అకినే నాగేశ్వరరావు గారు హేతు అది ఆయన అసలు దేవుడి నమ్మకమే లేదు మరి ఆయన అందరికంటే ఎక్కువ భక్తి క్యారెక్టర్లు ఆయన చేశారు సో ఇలాంటి క్యారెక్టర్లు వేస్తేనే జనాలు విమర్శలు ఎందుకండి మీరు ఇలాంటిది విప్లవ సినిమాలు అనేది రేపు మనకి ఇబ్బందికరమైన క్యారెక్టర్ వేసి అంటే ఒక సినిమాలో మీరు చేస్తారా సింపుల్ చెప్తాను పేరు అవసరం లేదు కానీ ఒక సినిమాలో మీరు చేస్తారా మీరు వీళ్ళను కూలీ వీళ్ళని రాసి రంపాన పెడుతుంటారు కార్మికుల్ని ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇంకా అసలు రంగారావు గారు పేరు జరగొట్టావు కదా నీకు ఎందుకు అవసరమా నీకు ఇట్లాంటిది అంటరా ఫస్ట్ టైం అనుకుంటా మీకు ఎన్నికల హడావుడి ఇదంతా ఎన్నికల హడావుడి నాకేం కొత్త ఏం అనిపించలేదు ఎందుకంటే అండి జనరల్గా ఈ మా మెంబర్స్ అందరూ ఎవరికి ఏదైనా నా ఆఫీసు ఫిల్మ్ నగర్ ఆఫీస్ రావటం ఎవరు ఎనీ హెల్ప్ మనం వీలైతే చేయటం మెడికల్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసేవాడిని ఎనీ అదర్ హెల్ప్లు అయితే చేయటం సో అందరితో నేను ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ నిజంగా నాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటే అటు ఇటు అందరూ కలిసి చేస్తేనే కదా ఇన్ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయి వైస్ ప్రెసిడెంట్ కదా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఓట్స్ మనకే మనకేసారంటే అటుళ్ళు కూడా అందరూ సో సో బేసికలీ వీళ్ళందరూ ఫ్రెండ్సే ఇప్పుడు అటనీ ఇటని ఏముందండి ఇప్పుడు అటు శ్రీకాంత్ గారి దగ్గర నుంచి మొత్తం క్రికెట్ టీం అంతా నా ఫ్రెండ్స్ అవునవును అవును సో ఇలా నాకు ఐ డింట్ ఫ్రెండ్ ఏదో ఒకే కుటుంబంలో ఎందుకు కొట్టుకుంటున్నావు అబ్బా అనే టెన్షన్లోనే ఉన్నాను నేను ఓకే ఐ వాజ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ మన మధ్య ఎందుకు అబ్బాయి అనే ఫీలే నాకు ఓకే ఓకే అందరూ ఫ్రెండ్సే ఫ్రెండ్స్ మధ్య మళ్ళీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్ని నాకు ఇబ్బందికరంగానే అనిపించింది అంటే మరి మీరు సెట్ అవ్వలేరు మీ మనస్తత్వం సెట్ అవ్వదు అంటే నేను ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి అండి నాకు నేను వర్గం అని నాకు ఇదేం లేదు నేను అందరితో బాగుంటాను అందరూ నాతో బాగానే ఉంటారు సో అందుకని నాకు ఇబ్బందిగానే అనిపించింది ఇది కానీ దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రామిసెస్ ఏ అయితే ఉన్నాయో ఈ ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారా ముందుకు వెళ్తున్నామండి ఇప్పుడు విష్ణు గారు చెప్పిన మేనిఫెస్టో వన్ బై వన్ మెడికల్గా చెప్పిన ఆల్మోస్ట్ సి మెడికల్గా చెప్పిన మేనిఫెస్టోలో వి హ్ మెట్ ఆల్ ది చైర్మన్స్ ఆఫ్ ఆల్ ది హాస్పిటల్స్ మా మెంబర్స్కి ఎవ్రీ క్వార్టర్ అంటే ప్రతి మూడో నెల నాలుగో నెల మా ఫ్రీ హెల్త్ క్యాంప్ ఆల్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏది ఏఈజీ కానీ అపోలో కానీ మెడికవర్ కానీ కిమ్స్ కానీ సన్షైన్ కానీ ఆల్ ఆల్ మేజర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆల్ ఇది కాకుండా మాస్టర్ హెల్త్ చెక్ ప్రతి హాస్పిటల్ మా మెంబర్కి ఫ్రీ ఇస్తున్నారు అంటే దగ్గర దగ్గర ఐదు ఆరు మాస్టర్ హెల్త్ చెకప్లు ఈ టూ ఇయర్స్లో ఆరు హెల్త్ క్యాంపులు ఇది కాకుండా మా కార్డు ఉంటే చాలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఆల్ ఓపీ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ అంబులెన్సెస్ ఫర్ ఇది ఇన్సూరెన్స్ విష్ణు గారు చెప్పింది ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ చేస్తాం ఈసారి అన్నారు సో సింగిల్ హెల్ప్ లైన్ డస్క్ ఇన్ ఆల్ దీస్ హాస్పిటల్స్ మాకు ఎక్స్క్లూజివ్గా అంటే ఇన్సూరెన్స్ పేషెంట్స్కి వాళ్ళు టేక్ కేర్ వెబ్నార్స్ సెమినార్సు సూపర్ స్పెషాలిటీతో కన్సల్టేషన్స్ అన్నీ ఫ్రీయే ఓకే ఓకే సో సో ఐఎమ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ మెడికల్ డివిజన్ కాబట్టి మా మెడికల్ డివిజన్ ఈజ్ టోటలీ డన్ వన్ బై వన్ అదేలేండి వన్ బై వన్ ఆయన అనౌన్స్ చేసింది విల్ డూ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఇంకోటండి అప్పుడు ఇప్పుడు ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళందరినీ తీసుకున్నట్టేనా మీరు అంటే దాన్ని నెక్స్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళని తీసుకున్నారా రాజీనామాలు చేసిన వాళ్ళని రిక్వెస్ట్ జరిగింది ఓకే మీరు ఉంటేనే బాగుంటుంది అంటే జన్ జెన్యున్గా మేము రిక్వెస్ట్ చేసాం విష్ణు గారు అండ్ మీ ఆల్ రిక్వెస్టెడ్ ప్రకాష్ రాజు గారు గ్రేట్ పర్సను మీ సలహాలు సూచనలు కావాలి మీరు చెయ్యాలి అలాగే శ్రీకాంత్ గారు మంచి ఫ్రెండు మనం ఇప్పుడుగా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అసలు వెరీ థిక్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఉంటే బాగుంటుంది అలాగే అందులో గెలిచిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ విష్ణుగారు అడిగారు నేను కొంతమంది వెరీ క్లోజ్ వాళ్ళందరితో అడగటం జరిగింది లేదులే డిస్టర్బెన్స్ ఎందుకు మీరు చేయండి అన్నట్టు అన్నారు సో ఇంకా ఆమోదించలేదు ఓకే ఒకరిద్దరిదే ఆమోదించారు అంటే అంటే నా ఉద్దేశం అది కదండి కొంతమంది నెక్స్ట్ పొజిషన్లో వాళ్ళు వస్తారు వాళ్ళే వస్తారు కదా అట్లా అడుగుతున్నా ఇప్పుడు అది ఫిల్ అని చేస్తున్నారు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు కదండి అవునవును ఒకటి నేను గెలిచాను రెండోది వాళ్ళ సైడ్ నుంచి ఇంకో సెకండ్ వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ బెనర్జీ గెలిచారు సో ఆయన ఆయన ప్లేస్లో ఐ థింక్ మొన్న పృథ్వీ గారిని ప్రెసిడెంట్ గారు తీసుకున్నట్టున్నారు అంటే నియరెస్ట్ ఓటు ఓకే ఈ రెండే తీసుకున్నారు ఓకే ఓకే దాని తర్వాత మన శ్రీకాంత్ గారి పైన బాబుమోహన్ గారు సో అందుకని శ్రీకాంత్ గారు రానన్నారు కాబట్టి ఇక నా బాబుమోహన్ గారిని ఇంకా ఇంకా జస్ట్ ఆ ప్రాసెస్లో ఉంది ఓకే ఓకే అలాగే ఇంకా ఈసీలో అదే యాడ్ పర్ రూల్స్ అయితే ది ప్రెసిడెంట్ కెన్ నామినేట్ ఆల్సో వీళ్ళనే తీసుకోవాలని లేదు అవునవును ఈ కెన్ నామినేట్ హు ఎవర్ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఆర్ హూ ఎవర్ ఈస్ డూయింగ్ అవును అవును సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా అండి ఇట్ ఈస్ వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దీస్ పీపుల్ మా మెంబర్సే కానీ మెయిన్ ఈజ్ యూనిటీ హ్యాస్ టు కమ్ అప్ అవును ఎగ్జాక్ట్లీ వన్ ఫ్యామిలీ అనే యూనిటీ తీసుకురావాలి చిన్న చిన్న ఉంటుంటాయి సో మై 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 వర్క్ ఈజ్ నా ప్రధాన ఏజెండా అయితే యూనిటీ ఓన్లీ సింగిల్ ఎజెండా యూనిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ మా మెంబర్స్ మెంబర్స్ ఇది తప్ప ఇంకో ఎజెండా లేదు త్వరలో బిల్డింగ్కి సంబంధించింది కూడా త్వరలో కంప్లీట్ అది మా వారు అనౌన్స్ చేస్తారు విష్ణు గారు అనౌన్స్ చేస్తారు డెఫినెట్లీ అనౌన్స్ చేశారు కదా ఎవ్రీథింగ్ విల్ కమ్ గో బై ఇట్స్ కోర్స్ ఆల్మోస్ట్ వన్ మంతే కదండి వన్ అండ్ హాఫ్ మంతే అయింది సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ స్కోర్స్ ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ గారి లాగా మీరు చాలామందికి కూడా అంటే తెలిసిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉంటారంట అవును అంటే ఆల్మోస్ట్ అండి అందరికీ ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు పేర్లు చెప్పకూడదు కానీ కోవిడ్ టైంలో ఐ థింక్ దగ్గర దగ్గర ఆ కోవిడ్ టైంలో కాదు మొన్నీ మధ్యతో సహా ఇప్పుడు రన్నింగ్లో కూడా అరౌండ్ త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాకా కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎవరికీ చెప్పలేదు బయటికి వెళ్ళలేదు దే ఆన్ మై కన్సల్టేషన్ దే ఆల్ గాట్ వెల్ అండ్ దే హ్యాపీ లివింగ్ నాట్ ఓన్లీ అవుట్సైడర్సు నాట్ ఓన్లీ దిస్ ఎనీథింగ్ ఫోన్ చేస్తారు ఆర్ రావటం జరుగుతుంది ఓకే ఓకే సో మేమిద్దరం మీరు అన్నట్టు రాజశేఖర్ గారు మీరు అన్నట్టు రాజశేఖర్ గారిదేమో కొంచెం ఉనాని స్టైలు అవును నేను అలోపతి రాజశేఖర్ గారిది అంటే వాళ్ళ మదర్ అనుకుంటా వాళ్ళ మదర్ నుంచి వచ్చిన వైద్యం కదా అది అవును అదే అదే ఆయన అంతేనా అంటే నాకు క్లియర్గా మేమిద్దరం మంచి ఫ్రెండ్సే కానీ ఆయన ట్రీట్మెంట్ ప్యాటర్న్ నేను ఇప్పుడు ఆయనది ఉనానీ హీ ప్రిఫర్స్ ఓకే ఓకే అది ఒక వైద్యం ఆయుర్వేదిక్ టైప్ వైద్యం అవును నేను ప్రాపర్ ఎండి నాది ఏంటంటే అలోపతి ఎండి ఇంటర్నల్ మెడిసిన్ నాది టోటలీ జనరల్ ఫిజిషియన్ డిఎంఏ టోటలీ గ్యాస్ట్రాట్రాలజీ లివర్ డిసీజెస్ సో ఐ గో ది అలోపతి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి అయ్యో లేదు అయ్యో ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎప్పుడు మెడికల్ మెడికల్ ఇది అడిగి లేదు ఇది లేదు పవన్ కళ్యాణ్ గారితో ఓకే వామపక్ష అప్పుడు పార్టీలతో ఇది ఉండేది కదా అప్పుడు సభలు ఇవి ఉండేవి కానీ మెడికల్ అసలు ఎటువంటి ఇది లేదు కాకపోతే మీరు డిస్కస్ చేసేవాళ్ళ ఈ వామపక్షకు సంబంధించిన ఈ భావజాలలు ఏవైతే లెఫ్ట్ ఓరియంటెడ్ కి సంబంధించి కాదండి వామపక్ష భావజాలం అంటే నేను సిపిఐకి సిపిఎంకి నేను ప్రచార కార్యదర్శిని మేము సోల్జర్స్ కాబట్టి సో నేను మా సిపిఐ నాయకులు సిపిఎం నాయకులతో క్లోజ్గా ఐ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ ది యాజిటేషన్స్ ఓకే ఎప్పుడన్నా కలిసినప్పుడు కలిసినప్పుడే కాదు రెగ్యులర్ ఐ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ది యాజిటేషన్స్ నేను ఎస్ఎఫ్ నేను ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ వైఎఫ్ రెగ్యులర్ ఏది వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ లైక్ ఈసారి కొత్తపట్నంలో జరిగింది ఇనాగ్రేషన్ నేనే వెళ్ళాను ఓకే సో అలా ప్రతిసారి నేను ఐ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ది యాజిటేషన్స్ మోస్ట్ ఆఫ్ ది యాజిటేషన్స్ కండక్టెడ్ బై ది లెఫ్ట్ పార్టీస్ ఓకే ఐఎమ్ యాక్టివ్ దేర్ ఆల్సో అండ్ యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ ఐఎమ్ యాక్టివ్ పార్టీ అనేది లేదు ఏ సమస్యల పైన పోరాటాలు చేయటం ఇది జెన్యున్ అనుకుంటే డెఫినెట్గా నేను వాళ్ళ పక్షాన్ని వెళ్ళి పోరాటం చేయటం జరుగుతుంది మీ పైన కేసు పెట్టినత్యక్తే తెలుసండి అంటే నాట్ వెరీ ఇది నాకు చాలా మంది వాన్ చేశారు మీరు దగ్గర తీసుకున్నారు అతన్ని కాదండి వాళ్ళ డాటరు ఈజ్ ఏ క్లోజ్ టు మై వైఫ్ ఓకే ఓకే అంటే ఇతను బాగా ఇబ్బంది పెడుతున్నాడు నటోరియస్ సో మై వైఫ్ మై మా వీళ్ళందరూ వేర్ గుడ్ టేకింగ్ కేర్ ఆఫర్ సో తనకి జనరలీ ఏంటంటే షీడా ఇప్పుడు కొన్ని కొన్ని ఏదో బై ఫోర్స్ చేస్తున్నారో ఏదో చేసుకోవాలని లేదో ఏదో షీ యూజ్ దర్ ఫోన్ టు టు సే దట్ స్టాప్ సంథింగ్ అది ఇప్పుడు వచ్చి వై వైఫ్ ఫోను అందులో నుంచి వెళ్ళిందంటే నేను వెళ్ళాలి కదా అంతేగా అవును అవును సో సిబిఐ హ్యాడ్ ఆల్ ది ఎవిడెన్సెస్ నేను ఇంటికి వచ్చారు సీసీ ఫుటేజ్లు ఉంటాయి అన్నీ యూ నో దట్ ఐ కెన్ కలెక్ట్ ఇట్ బై ఈవినింగ్ తొందరపట్టం అనమాట ఇప్పుడు మన మనల్ని ఎవడో రోడ్లో పోయేవాడు వచ్చి పెడతాడండి అసలు మనతో సంబంధమే ఉండదు రోడ్లో పోయేవాడు పెడతాడు పెట్టినప్పుడు మనం వెళ్ళాల్సిందే పోలీస్ స్టేషన్కి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు యూ గివ్ అస్ టైమ్ సార్ పైగా నాకు నోటీస్ కూడా ఇట్లా యు అయినా వెళ్ళే ఇట్స్ ఆల్ రైట్ అండి అని ఓకే ఓకే యు గివ్ అస్ టైమ్ సార్ నేను మీకు సాయంత్రానికి ఆ నో నో అన్నారు అయితే మా లాయర్ ఎందుకండి సాయంత్రం దాకా మనం కోర్టుకి వెళ్ళిపోదామన్నాం అక్కడ అక్కడే డైరెక్ట్ వాళ్ళకే ఇచ్చాము దేవేర్ ఓకే చెప్తున్నాను కదా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అదేలేండి అప్లికెంట్కి అండ్ అదే రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని ఉన్నాను ఇదేంద్రా కర్మ అని టీవీలో ఇంకా రన్ అవుతుంది నేను నేను అరెస్ట్ అయ్యాను సో అదే ఇట్ టేక్స్ సో మనం మనం అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే పనిగా అప్పటికి చెప్తున్నారు చెప్తున్నారు తీసేసేవాడి అయిపోయిందండి బట్ అవన్నీ కాస్తూ ఉంటది కదా ఎస్పెషల్లీ నెట్ లో ఆ సెకండ్ కి పెట్టింది ఓకే ఓకే బట్ యాక్చువల్లీ ఆ రోజు జరిగింది ఏంటంటే ది అప్లికెంట్ వాజ్ బాండ్ రియలీస్ ఈ బ్లాక్ మెయిలింగ్ కేసులు సో ఐ వాజ్ నాట్ ది ఫస్ట్ వన్ అండ్ ఐ వాజ్ నాట్ ది లాస్ట్ వన్ అదే ఇంకా అతనికి ఒక చరిత్ర ఉంది అతను ఒక చరిత్ర ఉంది దీని తర్వాత చాలా సార్లు చేయటం జరిగింది లోపల వేయటం జరిగింది ఓ దట్ ఈస్ ఇన్ ఎ ప్రాసెస్ వైడ్ వీ డోంట్ టేక్ ది నేమ్ ఈజ్ బికాస్ ఇట్ ఇటాష్ హీ యాజ్ ఎ డాటర్ దే ఆర్ మ్యారీడ్ సో సంఘంలో ఎందుకండి మనం జనరలీ మన తత్వం ఏంటంటే నేను వీలైతే ఎవరికన్నా హెల్ప్ చేశాను కానీ నేనైతే ఎవరికి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ చేయలేదు అది మా ఫాదర్ మాకు ఇచ్చిన సిద్ధాంతం మనం వీలైతే హెల్ప్ చేయాలి లేకపోతే వీలైనంత వరకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాం మాకు వీలు కాలేదని కూడా చాలా కష్టమేజ్ అవుతాం అంటే దిస్ వాజ్ అప్పుడు పైగా అది టాక్ షో జరుగుతుంది ఐ వాజ్ ఆల్సో ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు లేదు సార్ టీవీ నైన్ టీవీ నైన్టీ నైన్ అప్పట్లో సిపిఐది ఓకే ఓకే టెన్ టీవీ ఏమో వాజ్ సిపిఐ ఎంది ఓకే సో నేను రెండు రూట్లో బోర్డులో ఉన్నాను నేను రెండిట్లో యాక్టివ్గా ఉన్నాను టాక్ షోలు జరుగుతున్నాయి సో ఏదో బురద కాస్త దొల్లుదాం టాక్ షో వాజ్ గెట్టింగ్ పాపులర్ బాగా గట్టిగా క్వశ్చన్స్ చేస్తుంటాను కదా ఇది జస్ట్ టుక్ అన్ అడ్వాంటేజ్ ఓకే అంటే భయపడిపోయి మనం షేక్ అయిపోయి అందులో ఎత్త ఇందులో ఎత్త అంటే అని నేను అన్నా చూడు బాబు మనకు అట్టంటివి లేవు ఒక్క రూపాయి కూడా కాదు కదా చివరి దాకైనా పోరాడతాను ఈ మాత్రం జరగవు అనేది ఎంత డిమాండ్ సార్ డిస్కస్ ఓకే ఓకే బికాస్ దట్ దట్ ఈస్ లాంగ్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ ఓర్ నిజంగా చాలా మంది అది ఉందా అని కూడా అడుగుతారు ఇప్పుడున్న అంటే మేబీ వన్ టూ పర్సెంట్ పీపుల్ నో దట్ బట్ దట్ వాజ్ నా లో వాజ్ ఎ వెరీ డిజాస్ట్రస్ డే అంటే మనకు అర్థమైంది ఏంటంటే అండి ఇవాళ ఉన్న మన సెల్ ఫోన్ అనేది ఇవాళ ఈజ్ అవర్ ఎంటైర్ లైఫ్ అంతకుముందు ఆ కోడ్లు కూడా ఉండేవి కాదు ఇవాళ మన సెల్ ఫోన్ కానీ ఎవరికి చేతికన్నా ఇచ్చేస్తే ఐదు నిమిషాల్లో మన జీవితాన్ని శరణనాశనం చేసేయగలరు ఎందుకంటే మీకు అందులో వాట్సాప్ ఉంటుంది మీ అందులో ఫేస్బుక్ ఉంటుంది మీకు అందులో ఈమెయిల్లు ఉంటాయి అయ్యో ఎవరికైనా ఏమైనా పెట్టచ్చు సో అసలు ఆ ఇన్సిడెంట్ తర్వాతే నేను మా ఇంట్లో వాళ్ళకైనా అమ్మ కోడ్ లేదు కోడ్ పెట్టుకోండి నేను సెక్యూరిటీ పెట్టుకోవటం అంతకుముందు ఊరికనే ఏమన్నా ఆడుతున్నాను అనుకోండి సెల్లట్ట పడేసి వెళ్ళి ఆడుకుంటుంటా ఉండేవాడి షెట్లో ఇవన్నీ ఒకటి భయం కలిగింది రెండోది ఇంకోటి ఏం గమనించానంటే ఓ పిచ్చోడు రోడ్లో వెళ్తా అందంగా కట్టుకున్న అద్దాల మేడ్ని ఓ రాయేసి కొట్టాడు అనుకోండి వాడి గురించి ఎవరు పట్టించుకోరు ఈ అర్థం ఎందుకు పగిలింది ఆ డాయి పెట్టి ఎందుకు కొట్టాడు ఏదో ఒకటి ఉంటేనే కొట్టుంటాడు అవును ఇటు నుంచి చెప్తారు అవును ఎగ్జాక్ట్లీ నాకు ఫ్రెండ్ కూడా ఫ్రెండ్ కూడా చెప్పాడు బ్రదరు ఇది ఎట్టుంటదంటే మా మా ఇంట్లో పిచ్చోడు రాయి వేసాడు ఆ పిచ్చోడు రాయి వేస్తే నేను ఎందుకు రాయి పోలీస్ కేసు పెడితే రివర్స్లో పెడతారట వాడు ఎందుకు రాయి చేసాడు కథనాలు అడిగి అంటే అలా అయిపోయింది మన ఇంటిపైన ఎవరైనా రాయి కూడా ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ధైర్యంగా మా ఇంటిపైన రాసాడు వాడిని దిగి మనం కొట్టే పరిస్థితో లేకపోతే మందలించే పరిస్థితితో లేదు మళ్ళీ గోపీచంద్ గారు రిలేషన్ అవుతారు కదా డైరెక్టర్ మా మా మదరు గోపీచంద్ గారు మదరు ఓన్ సిస్టర్స్ ఓన్ సిస్టర్ అంటే నన్ను చిన్నప్పుడు బా బాగా చిన్నప్పుడు ఆవిడ పెంచింది గోపి మా మదర్ దగ్గర ఉంటాము అంటే వ్యర్ ఓన్ బ్రదర్స్ ఓకే ఓకే నాకు నేను మ్యారేజ్ చేసుకుంది మహేంద్ర గారి డాటర్ని కె మహేంద్ర గారు కానీ ఆయన ఆయన మ్యారేజ్ తర్వాత మన గోపి మహేంద్ర గారి దగ్గర మన శ్రీహరి గారి సినిమాలన్నిటికీ ఏ ఆర్ట్స్ ఏ ఆర్ట్స్ అస్టెంట్ డైరెక్టర్గా పోలీసు దేవా వర్ష ఇవన్నీ చేశారు కష్టపడ్డాడు డైరెక్టర్ అయ్యారు మేము గుడ్ బ్రదర్సే అన్నయ్య హీరో గోపీచంద్ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు కదా అవునండి సో ఆయన వన్ ఆఫ్ ది బ్రదర్ మీకు అవును సో మీకు ఎప్పుడు ఆయన హెల్ప్ అవ్వలేదు అంటే హెల్ప్ మీన్స్ మీరు క్యారెక్టర్ కూడా అడగరన్నారు ఇప్పుడు అన్నయ్య అనేవాడు ఎప్పుడన్నా ఇచ్చేటట్టు ఉండాలి కానీ తీసుకునేటట్టు అసలు నేను ఎప్పుడన్నా మా బ్రదర్స్ ఓకే నేను ఇప్పుడు ఎక్కడ ఎప్పుడైనా ఎప్పుడు మేము కలిసినా మేము రెగ్యులర్ కలుస్తుంటాము నేను నాకు చిన్నప్పుడు ఏది నుంచి ఏ అన్నయ్య అన్నయ్య అభిమానము అదే అభిమానం ఉంటది అందులో ఎంత పెద్ద హీరో అయినా చేంజెస్ అదే అభిమానమే కంటిన్యూ అవుతుంది ఒకటి అర్థం కాండి సిపిఐ సిపిఎం కలపాలని చూడటం ఏంటి మీరు ఎప్పుడు జెన్యున్ గా చూస్తే అండి వామపక్ష పార్టీ అనేది ఒక్క ఇప్పుడు జనరల్ గా ఎప్పుడు మీరు ఇదే రెగ్యులర్ మా నాయకులు కూడా మమ్మల్ని అప్పుడప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ కొన్ని తెలియవు రవికి వాళ్ళ నాన్నలాగా తయారయ్యాడు మా నాన్నగారు కూడా ఐక్యత 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 వామపక్ష ఐక్యత అనేవాడు నేను వచ్చిన ఫస్ట్ డే నుంచి ఇదే ఇది ఇప్పుడు ఒక స్టేట్కి సంబంధించిన పార్టీలు మీరు చూస్తుంటారు ఒక దేశానికి సంబంధించిన పార్టీలు ఉంటాయి యావత్ ప్రపంచంలో నూట ఇరవై దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీయే కదా అంటే ఇట్స్ ఎ వరల్డ్ పార్టీ ఈ వరల్డ్ పార్టీలో నేను నాకు తెలిసి దాదాపు తొంభై కంట్రీలు తిరిగాను ప్రతి చోట కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కానీ ఒక జెండానే ఉంటుంది ఆ దౌర్భాగ్యం ఇంట్లో మన ఒక్క దేశంలోనే ఏడు జెండాలు కమ్యూనిస్ట్ పార్టీ సో లెఫ్ట్ ఫోర్సెస్ డివైడ్ అయినాయి ఓకే ఇండియాలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్లు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్గా డివైడ్ అయినాయి సో ఇవన్నీ అయ్యి మేమే ఆల్టర్నేటివ్ అనేంత భరోసా జనాలకి ఇవ్వకపోతే అసలు వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ ప్యాటర్న్లో ఇవాళ మీకు తెలిసిందే ఎలక్షన్ ప్యాటర్న్లో డబ్బు అనేది ప్రధానమైపోయింది ఇది చిన్నపిల్లవాడిని అడిగిన చెబుతాడు అన్న మా నియోజకవర్గంలో అన్న డెబ్భై కోట్లు భరించారన్న మా నియోజకవర్గంలో అరవై కోట్లు భరించారన్న ఇది ఓపెన్ ఓపెన్గా అంత పబ్లిక్గా ఏ దేశంలో బహుశా ఉండదేమో ఇది ఓపెన్గా ఉన్న టైంలో జనరల్గా వామపక్ష పార్టీ వాళ్ళు కార్యకర్తలను రమ్మంటేనే నాలుగు నాలుగు ర్యాలీలు వెళ్ళాలంటే నేను ఇప్పటివరకు ఇన్ని సభలకు వెళ్ళాను కదండి నేను దాదాపు నాలుగు వేల సభలు కంప్లీట్ అయ్యి ఉంటాయి ఏ సభలకి వెళ్ళినా భారీ ఎత్తున జనం వస్తారు కదా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు లక్షల్లో వచ్చినవి కూడా పెద్ద పెద్ద వీటిల్లో ఉన్నాయి మీరు సభలకి ఇంత ఇంత లక్షల మంది వస్తారు మరి ఓటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం నుంచున్న ఆరేడు సీట్లలో గెలిచి మనమేమి ఆల్టర్నేట్ ఫామ్ అవ్వట్లేదు కదా ఈ నాలుగైదు సీట్ల వల్ల మనం గెలిచి అధికారంలోకి రాం కదా ఎందుకు ఓటు వేస్ట్ అయిపోతుంది మన నియోజకవర్గంలో లేరు కదా అని అంటే వీళ్ళు అసలు ఈ లోట్లు వీళ్ళు గ్రహించుకోవటం అలవాటు చేయాలి ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఎలక్షన్ ప్యాటర్న్లో ఈ వచ్చే జనం కానివ్వండి ఇక్కడ పనిచేసే వాళ్ళు కాదండి వాళ్ళ డబ్బులు ఇస్తే వస్తారంటారు చూడండి అట్టండి వాళ్ళు ఒకరు ఉండరు అక్కడ ఓకే ఓకే వాళ్ళ టిఫిన్ బాక్సులు వాళ్లే కట్టుకొని వాళ్ళ ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని అట్లా ఉంటుంది మొత్తం ఈ ఈ డిసిప్లిన్ ఇక్కడ సో ఈ ఎలక్టోరియల్ వ్యవస్థలు అసలు డబ్బులు డబ్బులే ప్రధానమైనప్పుడు అసలు ఎనీ వామపక్ష పార్టీ వాడు ఎలా డబ్బులు పంచుతాడు అసలు అది సిద్ధాంతానికే విరుద్ధం సో అది రెండు సో ద ఓన్లీ వే ఈజ్ అందరూ యునైట్ అయ్యి ఈ రాజకీయ వ్యవస్థని ఈ ఎలక్టోరియల్ వ్యవస్థలని ప్రక్షాళన చేస్తే కానీ చేంజ్ రాదు ఓకే ఓకే అంతే కదండి అదేలేండి అది మీ ఆలోచన ఇప్పుడు ముందు అసలు వామపక్ష పార్టీలు అనేవి ఎలక్షన్లో కాదు పోరాట పార్టీలు అవన్నీ ఏకం కావాలని పోరాటం ఎప్పుడు అందరూ ఏకమైతేనే ఐక్యమైతేనే కదా పోరాటం పెద్దదవుతుంది సిద్ధాంతాల పరంగా వేరు కావచ్చు అయి ఉండొచ్చు సిద్ధాంతాల పరంగా అప్పుడు అయ్యారులేండి అదే బేసిక్గా కానీ అందరూ ఇదే సిద్ధాంతం ఒప్పుకున్నారు కదా సో దాంతపరంగా ఫస్ట్లో అయ్యారు డెమోక్రటిక్గా మనం ఎలక్షన్లో గెలిచి అధికారంలోకి రావాలని కొందరు డెమోక్రటిక్గా మనం రాలేము గన్ ద్వారానే రావాలి అనేది కదా జరిగిన దీంతో కదా డివిజన్ జరిగింది మళ్ళీ అందరూ ఇదే సిద్ధాంతమే కదా డెమోక్రసీకే వచ్చారు కదా ఎక్సెప్ట్ సమ్ సో అందుకని సిద్ధాంతం ఒకటేనండి బేసిక్గా ఏంటంటే పోరాటం పెద్దది చేయాలి అంటే ఐక్యం కావాలి వామపక్ష శక్తులన్నీ ఐక్యమైతేనే పోరాటాలు పెరుగుతాయి మీ లైఫ్లో అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏంటి నాకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫాదర్స్ ఏ ఉంటుంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వాజ్ ఇదేనండి అంటే హిస్ క్యారెక్టరైజేషన్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ త్రూఅవుట్ ది లైఫ్ ఓకే అంటే ఆయన్ని విజయవాడ స్టేషన్లో ఆయన వస్తున్నాడు అంటే ప్లాట్ఫామ్ మీదకి దాదాపు అరవై కార్లు డెబ్బై కార్లు మా కార్ ఎక్కండి మా కార్ ఎక్కండి అనే రోజు చూశాను విప్లవ శంఖం అప్పుడు ఆయనతో ట్రావెల్ చేస్తూ ఓకే అదే మళ్ళీ లీటరు ఒక ఈ ఎర్రమట్టి ఇవన్నీ అయ్యేటప్పుడు లేటర్ స్టేజ్ ఎవరు ఏకారూరా అంది చూశాను ఓకే కానీ అప్పటికి ఇప్పటికీ కామన్ ఒకరినే చూశా ఆ జనము మాత్రం అంతమందే చూడంలోనే ఉన్నారు ఓకే సో ఆయన అన్నారు మనం వాళ్ళ హార్ట్లో ఉండాలి కానీ ఇది అనేది పెయిన్ఫుల్ వాజ్ ది ఎంటైర్ హిస్ హీస్ క్యారెక్టరైజేషను అంటే హౌ హానెస్ట్ అంటే ఈ ఈజ్ ది మోస్ట్ సిన్సియర్ కమ్యూనిస్ట్ ఐ అవర్ సీన్ ఓకే అంత అంటే పెద్దోళ్ళు ఆయనకంటే గొప్ప కమ్యూనిస్టులు ఉన్నారు చండరాజేశ్వరరావు గారు పుసలపల్లి సుందరయ్య గారు వీళ్ళందరూ వాళ్ళు అసలు పిల్లలనే కానీ లేదు పార్టీ కోసం చండరాజేశ్వరరావు గారు అయితే వీళ్ళనామా చూస్తే మనకి కాళ్ళే మంట నీళ్ళు వస్తాయి నాకు రెండు జతలు జాతల చెప్పులు ఉన్నాయి ఆరు బా ఆరు జాతల బట్టలు ఉన్నాయి ముప్పై ఇరవై ఐదు పుస్తకాలు ఉన్నాయి ఇది నా ఇస్తేని ఉందంత దాని చేసి ఆల్మోస్ట్ హీస్ లైఫ్ వాజ్ ఆల్సో లైక్ దట్ ఎంత పెద్ద ఆ కష్టపడేటప్పుడు ఆయన అట్నే పడ్డాడు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాల ఓకే హీ యూస్ టు అసలు అడగని వాడిది పాపం ఆఫీస్లో ప్రతిరోజు అయ్యా ఇది అంటే పదివేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు వాసు దేర్ సరే మనం సంపాదించన్నా సుఖబేడదాము అని అనుకొని కారు పంపితే నా కారు వద్దని దానం చేస్తాడు అది మా చెల్లెలు పెళ్ళప్పుడు ఒకే ఒక్కసారి ఆయన నాడు ఒక స్టేజు దిగి అయ్యా ఈ పెళ్ళిళ్ళు ఎన్ని బాధలు పెట్టుకున్నావు ఒక రెండు లక్షలు ఉంటాయా అన్నాడు అసలు మామూలుగా దట్ వాజ్ మై హైట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆయన నన్ను అడిగాడు ఫస్ట్ టైము అని కాదయ్యా ఇబ్బంది పడబాకు ఈ ఇవన్నీ పెళ్ళి ఇవన్నీ ఇది బాల్యవాడి ఉన్నాయి నీకు ఇబ్బంది ఏంది జీవితం ఉంది కదా అన్నాడు స్టేజ్ ఎక్కారైనా నేను సంపాదించే రోజుల్లో వందంతా ఇచ్చేశాను చాలా రోజులుగా సినిమాలు చేయట్లేదు ఇది లేదు కానీ ఎందుకో కూతురు పెళ్లి టైంలో ఇవ్వాలని ఉంది సిపిఎంకి సిపిఐకి ఒక లక్ష రూపాయలు సిపిఎంకి ఒక లక్ష రూపాయలు ఈ సందర్భంలో అనౌన్స్ చేస్తున్నాను అని దిగాడు సో ఎట్టుందంటే ఈయన కోసం అసలు కూడా సో దిస్ వాజ్ ఏ పెయిన్ఫుల్ పాత్ అది కొంచెం టఫ్ అంటే ఎట్టుండేదంటే ఇంట్లో ఎవరినా వచ్చాడు అనుకోండి వాడు బాధపడతా ఎంత కావాలి ఆ పెళ్ళికి ఇది కావాలంటే పదివేలు ఇచ్చేసేవాళ్ళు కానీ మా అమ్మకు మాత్రం ఆ మూడు వందల రూపాయలు వెచ్చాల గొట్లో మనం కట్టాలనేది అడగటానికి గడగడగడగడగడగడగడ అంటుంది అది అంటే లైఫ్ ఎలా వెళ్ళేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బయట పంచలో వర్షం పడుతుంది జనం ఉన్నారనుకోండి అట్లే అట్లా ఎంటర్ అయ్యి ఉండే ఇది వైట్ ప్యాంటు రెడ్ షర్ట్లు ఆ మఫ్లర్ వాళ్ళకి అంత ఉంటే అవసరమా అవసరం అని ఇట్లా ఇచ్చేసేవాడు ఓకే మా మదర్కి ఆయన ఎప్పుడు చీరలు అవి కొంటలు ఇట్లాంటివి పెద్ద ఉండేవి కాదు కదా ఆమె ఏదో పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు మా నాయనమ్మోళ్ళు ఏదన్నా అసలు ఇన్ని అవసరమా వాళ్ళు చేర లేకుండా ఉండే ఇట్ ఇట్ ఇటీకిసిరేస్తాడు వాళ్ళకి అంటే లేని వాళ్ళ కోసం లైక్ ఈ వాజ్ లైక్ టూ హానెస్ట్ అసలు నెక్స్ట్ సినిమా తీసుకోవాలి మన మనం ఇంత ఉంచుకుంటే విప్లవ సినిమాలే తెద్దాం విల్ మేక్ గుడ్ మూవీస్ బట్ దానికి డబ్బులు అవసరం అంతన్నా ఉంచుకోవాలి అనేది కూడా పెట్టుకోవాలి అదర్వైజ్ ఎయిటీ నైన్లో నవతరం పిక్చర్స్ ఆగేది కాదు హీ వుడ్ హ్యావ్ డన్ ఫిలిం స్టిల్ టూ థౌజండ్ టూ త్రీయో నేను వచ్చే వరకు ప్రొడక్షన్ అనేది రన్ అయ్యేది రైట్ సో ఆయన బేసిక్ కూడా ఉంచుకోవాలి అందుకే అందరం ఒక కుప్పు కూడా ఉంచబోయే అది కూడా అని నాకు బాగా గుర్తు మా ఎదురింట్లో గంగాధరరావు గారు ఉండేవారు పర్వతినేని గంగాధరరావు గారని ఆయన ఒకరోజు యుద్ధం చేసుకున్నాడు ఇంత నువ్వేమైనా చేసుకోవా నువ్వు నీ తీరీలు ఏదో ఒకటి ముందు అసలు నీకు ఉండటానికి ఒక ఇల్లు లేక ఒక 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 స్పాట్ అయితే ఉండాలి అని ఆఫీసులో వెళ్ళి తగు వేసుకొని క్యాషియర్ దగ్గర నుంచి లక్షా పదివేలు ఎంతో అప్పుడు ఆ సీతమ్మ ఎక్స్టెన్షన్లో మేము ఉన్న ఆ ఇంటి పక్కిళ్ళు లక్షా పదివేలే ఓకే అది తీసుకెళ్ళిపోయాడు ఆయన గొడవ వేసుకొని తీసుకెళ్ళిపోతే అరుస్తూనే ఉన్నాడు ఆయన తీసుకెళ్ళాడు నేను అది చేస్తున్నాను ఒక్కటన్నా ఉండాలి రంగారావు అని తీసుకెళ్ళాడు కరెక్ట్గా తీసుకెళ్తే రోజు ఏదో దాసనారాయణరావు గారు ఈ వరద బాధితులకు ఆయనే కలెక్షన్ చేస్తున్నారు కలెక్షన్ చేస్తుంటే అప్పటికప్పుడు పరిగెత్తిచ్చి ఆ నుంచి గొడవ చేసి తెచ్చి నా నా దగ్గర ఉంది ఇవాళ ఆ లక్షా పది వేసేసారు అది అది ఇవాళ పది కోట్లు ఉండచ్చు బేసిక్గా అది కాదు బట్ బేసిక్గా మన ఈ ఇది కూడా వద్దు అనే ప్యాటర్న్లో హీ వాస్ టూ హానెస్ట్ ఈస్ టూ మచ్ ఆఫ్ హానెస్టీ వాస్ పెయిన్ఫుల్ ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే వెన్ హీ వాజ్ సక్సెస్ఫుల్ చాలా మందిని తీసుకొచ్చాడు ఆయన నాట్ వన్ టూ హండ్రెడ్స్ ఓకే ఓకే సో వెన్ హీ వాజ్ ఎలోన్ సిట్టింగ్ వీళ్ళెవరు రాల టు హెల్ప్ హిమ్ ఓకే సో దిస్ ఈజ్ పెయిన్ఫుల్ ఫైనల్గా ఎంటైర్ మీ లైఫ్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటి తెలుసుకున్న నీతి వెరీ సింపుల్ అండి లైఫ్ ఈజ్ వన్ వీలైనంతవరకు అవతల వాడికి సహాయపడటం మన లైఫ్ గోల్స్ సాధించుకుంటూ పోవటం సి బేసిక్గా సింపుల్ నీతి మనం ఈ సృష్టిలో పుట్టామంటే మనం సృష్టికి ఏదన్నా హెల్ప్ చేయాలి నేచర్కి ఓకే మానవ జాతి కాబట్టి మానవ జాతికి హెల్ప్ చేయాలి అందుకని నే నేను అందుకే అంట ఈ కుక్కలకి పిల్లులకి చాలామంది చాలా లక్షల్లో పెడుతుంటారు నాయన మనం మానవ జాతి ఆ డబ్బులు మానవులకు ఇస్తే చాలామందికి ఫుడ్ ఉండట్లేదు అని సో సింపుల్ నీతి ఈజ్ మానవ జాతిలో పుట్టాం కాబట్టి మానవులకి హెల్ప్ చేయటం అంటే మానవత్వం లేని ఎంత శాస్త్రీయ విజ్ఞానమైనా శూన్యం ఓకే సో సింపుల్ నీతి వచ్చి తన ఫుడ్డు తాను తినటం ప్రకృతి ఎదుటివాడి ఫుడ్డు లాక్కొని తింటాం వికృతి సాతివాడితో పంచుకొని తింటాం సంస్కృతి సింపుల్ నీతి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అసలు ఇంటర్వ్యూ లాగానే లేదు ఇట్ వాజ్ లైక్ వివేర్ జస్ట్ సిట్టింగ్ అండ్ టాకింగ్ నేను కెమెరాలు ఉన్నాయి కూడా మర్చిపోయా